నమస్కారం అండి. ఈనాడు ఎంతోమంది ఎన్నో రకాలుగా యూట్యూబ్లో ఉండుంటాయి, బట్ ఏం చేస్తానని అయినా కూడా ఒక్కసారి నండూరి శ్రీనివాస్ అని కొట్టగానే చాలా వీడియోస్ వచ్చాయి. ఆయన ప్రొఫైల్ ఏంటి అని ఒకసారి చెక్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్నారని చెప్పని ఒక చోట లింక్డ్ఇన్లో ఉంది. సాఫ్ట్వేర్ చేస్తూ ఈ స్పిరిచువల్ సైడ్ ఎలా వచ్చారనేది ఫస్ట్ డౌట్. నా సమస్య కన్నా కూడా ఆయన గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. ముందు నండూరి శ్రీనివాస్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. స్వామి నమస్కారం అండి. నమస్కారం. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మెయిల్ పెట్టి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం ఏమనుకోవద్దు. ఏమీ లేదమ్మా, అంత అమ్మవారి సంకల్పం. ఆవిడ ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలవాలి అని నిర్ణయిస్తారో అప్పుడు కలవడమే. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ స్కెడ్యూల్లో నాది కూడా ఒక చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నాకు ముందు ఈ విషయం చెప్పండి, మీరు వస్తూ ఉంటే గుడిలో గర్భగుడిలోకి వెడుతూ ఉంటే కనుక మనకి ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది, అది వస్తుంది మీ దగ్గర, మీరు ఏమిటి, ఏం చేశారు? ఏమో తెలియదమ్మా, మామూలుగా మా ఇంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా అదే మాట అంటూ ఉంటారు. బద్దోగానికి బహుశా ఒక కారణం ఏమయ్యి ఉండొచ్చు అంటే మేము చాలాసార్లు అగ్నిహోత్రం చేస్తాం ఇంట్లో. దాదాపు నాకు కుదిరినప్పుడు అలా చేస్తుంటే కొన్నిసార్లు అయితే ప్రతిరోజు చేస్తాను నాకు కుదిరినప్పుడు. ఓకే, దానివల్ల అవి ఉంటుందేమో. అగ్నిహోత్రంలో వేసేవి అన్ని రకాల ఇవి ఉంటాయి కదా, వాటి వల్ల మన చుట్టూ ఉన్న ప్రకృతి చాలా పాజిటివ్గా ఇదవుతుంది, క్లెన్జింగ్ అవుతుంది. అలాగే ఆ ఇంటికి కూడా, ఆ ఇంటికి ఆ ఒంటికి కూడా ఏదో సువాసన ఉంటుంది. మా ఇంట్లోకి వచ్చిన ప్రతి వాళ్ళు వెంటనే ఇక్కడ ఏమిటి, ఏమన్నా పర్ఫ్యూమ్ ఉందా అని అడుగుతారు. ఒక ఫీట్ డిస్టెన్స్ ఉంది, 2 ఫీట్ల డిస్టెన్స్ ఉండగానే నిజంగా గర్భగుడి లోపలికి అడుగు పెడుతూ ఉంటే ఒక ముద్దహారతి కర్పూరం, పచ్చహారతి కర్పూరం, ఒక తులసాకులు, ఇవన్నీ కలగలిసిన ఒక సువాసన ఉంటుంది, అది వస్తుంది నాకు మీ దగ్గర. అది ఆ హోమం వల్ల ఉండొచ్చు. అవునండి, మా ఇంట్లో బట్టలకి అన్నిటికీ మేము అదే అనుకుంటాం, ఎందుకంటే మా ఇంట్లోకి ఎవరు వచ్చినా ఆ సువాసన వచ్చింది అని అంటూ ఉంటారు. మేము అక్కడే ఉంటాం కాబట్టి మాకు తెలియదు. ఓకే, ముందుగా యాక్చువల్లీ చాలా క్యూరియస్గా ఉన్నాను. మీరు సాఫ్ట్వేర్, అసలు మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎక్కడ పుట్టారు, ఒకసారి అమ్మా నాన్నల గురించి. తప్పకుండా. నేను పుట్టింది అయితే అమలాపురం, కానీ మా నాన్నగారు భీమవరం డిఎన్ఆర్ కాలేజీలో తెలుగు రీడర్ కింద చేసేవారు. దాంతో పుట్టడం అయితే అమలాపురం, కానీ పెరిగింది బాల్యం మొత్తం అంతా భీమవరంలోనే. నేను చదువుకున్నదేమో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేశాను, ఎంసీఏ చేశాను. ఓకే, తర్వాత అయిపోయిన తర్వాత బెంగళూరు వచ్చేసి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు అలా చేస్తూ చేస్తూ ప్రస్తుతానికి మ్యాకఫీ అని, మీరు యాంటీవైరస్ వినే ఉంటారు కదా, ఆ కంపెనీలో డైరెక్టర్గా చేస్తున్నాను నేను. ఓకే, అది నా ఎడ్యుకేషన్ అయితే. నాన్నగారు రాధాకృష్ణ గారు, నండూరు రాధాకృష్ణ గారు అని, కానీ ఒక ఫోటో ఒకటి చూశాను సార్, ఆయన కూడా డివోషనల్ సైడే ఉన్నట్టున్నారు కదా. నాన్నగారు దగ్గర ఏమిటంటే, అది ఒక రకంగా చెప్పాలంటే మా అదృష్టం, ఆయన దగ్గర 3 అంశాలు ఉండేవి జీవితంలో. ఒకటి ఏమిటంటే ఆయన కాలేజీలో తెలుగు రీడర్ కింద చేస్తారు, అంటే దాదాపు ప్రొఫెసర్ లాగా అన్నమాట. అందువల్ల సాహిత్యం అనే కోణం ఆయనలో బాగా ఉండేది. రెండవది, ఆయనకి హోమియోపతి చాలా బాగా వచ్చు. ఓకే, అది ఎలాగా అంటే, మీరు మాస్టర్ ఈకే గారు అని ఒక మహనీయుల పేరు విని ఉంటారు, ఇక్కిరాల కృష్ణమాచార్య గారు అంటే. ఆయన మా నాన్నగారికి బావగారు, అంటే అక్కయ్య భర్త అనమాట, అంటే మాకు మావయ్య గారు. ఆయన మహనీయుడు, వరల్డ్ టీచర్ ట్రస్ట్ అని పెట్టి మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ అని ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతని అందించిన మహనీయులు ఆయన. ఆయన ఇంట్లో ఉండడం వల్ల మా నాన్నగారు హోమియోపతి నేర్చుకున్నారు. నేర్చుకుని ఒక ఫ్రీ హోమియోపతి సెంటర్ పెట్టి దాదాపు ఒక 40,000 మంది పేషెంట్స్కి ఆయన జీవితంలో ఉచితంగా వైద్యం చేశారు. అలా ప్రతిరోజు చేస్తూ ఉండేవారు. ఎవరి దగ్గర ఏది ఆశించేవారు కాదు, ఎవరైనా అడిగితే నాకు ఉద్యోగం ఉంది, ఇది సేవ అనేవారు అంతే. అలాగా దాదాపు ఒక 30-40 ఇయర్స్ చేశారు ఆయన. అదే ఆయనలో ఉన్న 2వ యాంగిల్. ఇంకా 3వది ఏమిటంటే పూజ ఉపాసన. ఆయనకి అమ్మవారు అంటే చాలా ఇష్టం, లలిత సహస్రనామం, సౌందర్యహరి. అసలు అమ్మవారు ఆయనకి ఎందుకో ఒక తల్లి బిడ్డ రిలేషన్లో ఉండేవారు వాళ్ళిద్దరు. అందువల్ల నాన్నగారి దగ్గర పెరగడం వల్ల ఈ 3 అలవాటయ్యి. దాంతోపాటు ఆయన చదువు దగ్గర చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు, అందుకే నేను యూనివర్సిటీ ర్యాంకర్ని. ఆ విషయంలో మళ్ళీ ఎక్కడా కాంప్రమైజ్ అవనిచ్చేవారు కాదు, చదవకపోతే అస్సలు ఊరుకునేవారు కాదు. దాంతోపాటు ఈ ఫౌండేషన్ని చాలా స్ట్రాంగ్గా వేశారు. అప్పట్లో నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఈ పూజలు చేయడం ఏమిటి, ఇవన్నీ ఏమిటి అని. కానీ ఇప్పుడిప్పుడు తెలుస్తుంది, ఆయన అంత స్ట్రాంగ్గా వేసిన ఫౌండేషన్ మీద నేను ఇప్పుడు జస్ట్ ఇల్లు కట్టుకుంటున్నాను అంతే. ఆ ఫౌండేషన్ వేసింది ఆయన.
జీవితంలో ఎన్నోసార్లు నేను తప్పుడు దారి పడుతూ ఉంటే మళ్ళీ అంటే నాలో నేను యాక్చువల్గా చదువుతో పాటు నేను పెయింటర్ని. అవునా? నేను పెయింటింగ్స్ అవి చేసేవాడిని. ఎవరైనా ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు పోర్ట్రేట్ వేసేయగలను. ఓకే. అలాగే నేను పోయెట్ని, కవిత్వం అది రాసేవాడిని, ఛందోబద్ధమైన కవిత్వాలు రాశాను. అలాగే నావెల్స్ చాలా రాశాను, పబ్లిష్ అయ్యి కూడా స్వాతిలోని అక్కడను. ఓకే. అయితే ఈ దారిలో వెళ్తున్నప్పుడు నాకు ఫైన్ ఆర్ట్స్ అంటే పిచ్చి. ఓకే. అసలు కళలో నన్ను నేను ముంచేసుకుని మర్చిపోయేవాడిని అంతే. ఎప్పుడు రాంగ్ ట్రాక్లోకి వెళ్తున్నా ఆయన తీసుకొచ్చి ఆ కళని ఆధ్యాత్మికతకి లింక్ చేసి నన్ను ట్రాక్లో పెట్టేవారు. అప్పట్లో నాకు ఆయన చేస్తున్న ఎఫర్ట్ ఏంటో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఆయన లేరు, కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. అందుకని ఎక్కడున్నా ఒకసారి ఆయనకి నమస్కారం. నిజంగా నిజంగా. ఓకే. అమ్మ గురించి? మా అమ్మగారు హౌస్ వైఫ్, కాకపోతే ఆవిడ అపారమైన భక్తి. ఓ అమ్మో, ఆవిడకి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం. ఇంకా చిన్నప్పుడు ఆవిడకి ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు సంఘటన జరిగింది కూడా, వెంకటేశ్వర స్వామి కనిపించడం అనేది చాలా విచిత్రంగాను. ఓకే. దాంతో ఆవిడకి అపారమైన భక్తి. అది చిన్న మా అమ్మగారి భక్తి ఎలాగంటే దానికి లాజిక్ ఉండేది కాదు, బౌండరీ ఉండేది కాదు, పరిమితమైన భక్తి. ఇప్పుడు ఏదైనా ఒక ఉత్సవం ఏదో వస్తే 24 గంటలు నిద్రపోకుండా సేవ చేసేసుకునేవారు. అలా ఓ 2 రోజులు, 3వ రోజు వచ్చి అప్పుడు పడిపోయేవారు పాపం. నేను ఏమిటమ్మా లాజిక్ లేదా అంటే అది అంతే రా అవకాశం వచ్చింది అనేవారు. మా నాన్నగారి భక్తి అలా కాకుండా ఆయన తార్కికంగా ఉండేది. ఆయన ఏది భక్తిలో అయినా ఏదైనా తరచి తరచి చూసి దానికి రీజనింగ్ దొరికాకనే అందులోకి వెళ్ళేవారు. దాంతో ఆవిడ దగ్గర నుంచి భక్తి, ఆయన దగ్గర నుంచి తార్కికత, రెండు అలవాటు అయ్యే నా అదృష్టం కొద్ది. కానీ మీరు సాఫ్ట్వేర్ చదువుకుని ఇంత ఫైన్ ఆర్ట్స్లో ఇంత ఇంట్రెస్ట్ పెట్టుకుని ప్రత్యేకంగా ఇప్పుడు ఈ భక్తి పరవశంలో మునిగి తేలడానికి గల కారణం ఏంటి? ఇటువైపు టర్న్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏమిటి? కారణం ఏదైనా పెద్ద కారణం అంటే జీవితంలో చిన్నప్పటి నుంచి అయితే స్పిరిచువలిజం అనేది ఉంది. మా నాన్నగారు ఇంత చిన్నప్పుడే వేదాలు సూక్తాలు అవన్నీ రుద్రం నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు 6 ఏళ్ళు ఉన్నప్పుడు నేర్పిస్తారు. ఓకే. అప్పుడు నేర్పించడం ఎలాగంటే టఫెస్ట్ వే అనమాట. నేను ఆటలకి వెళ్తాంటే ఏ కూర్చుని చదువు రుద్రం అనేవారు. ఏమొస్తుంది రుద్రం చదివితే అనిపించేది, అది ఏమొస్తుంది ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. అలాగా ఆయన చేయడం మొత్తం అంతా చేశారు. నేను కూడా చిన్నప్పుడు ఆయనకి భయపడుతూనో ఆయన మీద గౌరవం మీద ఇవన్నీ చేసేవాడిని. కాలేజీ రోజులకు వచ్చేసరికి ఫ్రెండ్స్ ప్రభావం వల్ల కొంచెం క్వశ్చనింగ్ అనేది స్టార్ట్ అయింది. అది నెగిటివ్ ట్రాక్లోకి వెళ్తున్నప్పుడల్లా కొన్నిసార్లు మా నాన్నగారు, కొన్నిసార్లు భగవంతుడు దాన్ని ఏదో ఒక సంఘటన ద్వారా పాజిటివిటీలోకి తిప్పారు. ఇప్పుడు మీకు 1-2 సంఘటనలు చెప్తాను. తప్పకుండా. అలాగనే నా అదృష్టం కొద్ది ఏమిటంటే జీవితంలో కొన్నిసార్లు కొంతమంది మహాత్ములతో అసోసియేషన్ దొరికింది నాకు. అది కూడా నా జీవితాన్ని కొన్నిసార్లు మలుపు తిప్పింది. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి నేను భీమవరంలో చదువుకుంటున్నప్పుడు పక్కనే తణుకు ఉంది కదా, తణుకు దగ్గర చివటం అని ఒక ఊరు ఉంది. తణుకు బస్టాండ్ నుంచి 2-3 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అక్కడ ఒకప్పుడు చివటం అమ్మగారు అని ఒక అవధూత కావిడ ఉండేవారు. ఆవిడ చాలా గొప్ప, ఆవిడ మహామహిమాన్వితురాలు. అలాగనే దత్తాత్రేయ సాంప్రదాయానికి చెందిన ఆవిడ, దత్తాత్రేయ స్వామి అంశం ఉన్న మహనీయురాలు. ఇప్పుడు ఆవిడ సమాధి ఉంది అక్కడ. చిన్నప్పుడు ఆవిడ ప్రసాదం పెడితే మా అమ్మగారికి, అప్పుడు నేను కడుపున పడ్డా అంట. అది నా అదృష్టం. అంటే మా అమ్మగారికి ఒక మా అన్నయ్య పుట్టాక తర్వాత నాకు ఒక అక్క పుట్టి ఆ అమ్మాయికి చాలా చిన్న వయసులోనే వెళ్ళిపోయింది పాపం. దాంతో మా అమ్మగారు చాలా బాధపడిపోయేవారు. ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు అంటే ప్రాణం, అమ్మవారిని పూజిస్తారు కదా. దాంతో ఆడపిల్ల పుట్టింది అంటే అమ్మవారు పుట్టారు అని. దాంతో అమ్మాయి వెళ్ళిపోయేసరికి పాపం చాలా తలడిల్లిపోయారు మా అమ్మగారు. మా నాన్నగారు అలా కదా, ఆయన చాలా భగవద్గీతకి ఫిజికల్ ఫామ్ స్థితప్రజ్ఞలు అలా ఉండేవారు. ఆయనకి లోపల ఏముండేదో తెలియదు, కానీ ఎప్పుడు అసలు చెదరడం అనేది ఇంత ఉండేది కదా ఆయన జీవితంలో. అయితే ఇలా బాధపడిపోయినప్పుడు అమ్మ బాధపడుతుందని చెప్పి తీర్థయాత్రలు చేసి వద్దాం పదా అని తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి మొట్టమొదట జిల్లేళ్ళ మూడి అని గుంటూరు దగ్గర బాపట్ల దగ్గర ఒక ప్లేస్ ఉంది, జిల్లేళ్ళ మూడు అమ్మ. ఎగ్జాక్ట్లీ. ఆ జిల్లేళ్ళ మూడు అమ్మగారి దగ్గరికి తీసుకువెళ్ళారు. తీసుకెళ్తే ఆవిడ కూడా చూసి ఆశీర్వదించి, నువ్వేం బాధపడకమ్మా, నీకు మళ్ళీ పిల్లలు పుడతారు అని చెప్పారు. చెప్తే మా అమ్మగారు వెంటనే, ఆడపిల్ల పుడుతుందా మగపిల్ల పుడుతుందా అమ్మా అని అడిగారు. ఎందుకంటే మా వాళ్ళకి ఆడపిల్ల అంటే ఇంకా ప్రాణం అనమాట, అమ్మవారు అని. అయితే ఈసారి నన్ను తీసుకెళ్ళండి మీ ఇంటికి. తప్పకుండా, చాలా సంతోషం, అమ్మవారు వచ్చినట్టే భావిస్తాను. తప్పకుండా. దాంతో అడిగేసరికి అంటే చొరవతో అడిగారు అనమాట,
అప్పుడు అమ్మ నవ్వి, ఎవరు పుడతారులో అమ్మ చెప్తుందిలే మీకు అని చెప్పి పంపించేశారట. అమ్మ చెప్తుందంటే ఎవరు చెప్తారా, అమ్మవారు చెప్తారా, ఎలా వచ్చి చెప్తారా, ఎవడైనా కనిపిస్తారా అని మా అమ్మగారు షీ స్టార్టెడ్ థింకింగ్ అనమాట. తర్వాత అక్కడి నుంచి వస్తూ వస్తూ తణుకు దగ్గరికి వచ్చి చివట అమ్మగారి దగ్గరికి వచ్చారు. అప్పుడు చివట అమ్మగారు శరీరంతో ఉన్నారు. ఉన్నప్పుడు ఆవిడ ఏం చేసేవారంటే, ఆవిడ దిగంబరంగా ఉండేవారు చివట అమ్మగారు ఉండే, అసలు అమ్మ ఆవిడ మహనీయురాలు, ఆవిడ గురించి నేను ఒక వీడియో చేస్తాను చూడండి, అసలు మతిపోతుంది తణుకులో. ఒక్కసారి ఎప్పుడు వెళ్ళినా ఆ ప్రదేశానికి వెళ్ళి తీరాల్సిన ప్రదేశం తణుకులో, అసలు అదొక ఆవిడ సమాధి ఒక స్వర్గం లాంటి ప్రదేశం అంతే, చాలా గొప్పగా ఉంటుంది. దాంతో ఆవిడ మా అమ్మగారిని పిలిచి కూర్చోబెట్టి ఆవిడ దగ్గర ముంత ఉండేది, అందులో ప్రసాదం కలిపేవారు అనమాట. ఆవిడ తినేవారు, తిని ఒక ముద్ద పెట్టి, నువ్వు దేనికి బాధపడుతున్నావో నాకు తెలుసు, నువ్వు బాధపడకు, నీకు ఒక అబ్బాయి పుడతాడులే అని చెప్పాడు. ఈవిడ కావాల్సిన అమ్మాయి. దాంతో ఈవిడ అమ్మాయి పుట్టదమ్మా అని అడిగారు. అడిగితే నువ్వు వెళ్ళిరావే, అమ్మ చూసుకుంటుందే, ఆవిడ అలా మాట్లాడేవారు. ఆవిడ కాపుల కులానికి చెందినవాడ కానీ దత్తావతారం. అయితే అమ్మ ఇంటికి వచ్చేసారు. తర్వాత నేను పుట్టాను, నా తర్వాత తమ్ముడు పుట్టి పాపం తను వెళ్ళిపోయాడు. దాంతో మా ఇద్దరమే, నేను మా అన్నయ్య అన్నమాట. ఆ రకంగా చివట అమ్మగారి ప్రసాదంతో పుట్టాను అని అమ్మ చెప్తూ ఉండేవారు. ఓకే. అయితే ఏమైంది, నేను మాస్టర్స్ చేసేటప్పుడు నాకు ఆ చివటం వెళ్ళడం అలవాటైంది. అక్కడ అమ్మగారు సమాధి ఉండేది, అక్కడ గీతమ్మ గారు అని ఒక ఆవిడ ఉండేవారు. ఆవిడ చిన్న వయస్సులోనే ఎక్కడో విజయనగరం దగ్గరించో శ్రీకాకుళం దగ్గరించో వచ్చి ఈ చివట అమ్మగారి దగ్గర ఉండిపోయారు చిన్న పాప కింద. ఓకే. ఉండిపోయి ఈవిడికి అలా సేవ చేసుకుంటూ మౌనంలో ఉండిపోయారు కొన్ని పదుల సంవత్సరాలు. వీ కెనాట్ ఇమాజిన్, మనం ఒక 10 రోజులు 10 రోజులు అక్కర్లే, 10 గంటలు మౌనంలో ఉండలేము, ఒక్కరోజు కూడా ఏదో ఒకటి మాట్లాడతాం. ఆవిడ అలా సంవత్సరాల తరబడి మౌనంలో ఉండిపోయారు ఆ గీతమ్మగారు అనే ఆవిడ. చివట అమ్మగారు సమాధి అయిపోయిన తర్వాత ఆ గీతమ్మగారే అక్కడ ఉండేవారు అనమాట. నాకు బాగా ఆత్మీయులైన వాళ్ళు ఒకళ్ళు ఒకరోజు తీసుకువెళ్ళారు నన్ను గీతమ్మగారి దగ్గరికి వెళ్దాము అని. వెళ్ళడం ఎందుకో ఆవిడ నా పైన పుత్రవాత్సల్యం చూపించారు, నాకు ఎందుకో అమ్మ అనిపించేది. దాంతో బాగా అసోసియేట్ అయిపోయారు. అయిపోయి ఎప్పుడైనా ఖాళీ దొరికితే చివటం వెళ్ళడం, గీతమ్మ గారి దగ్గర కూర్చోవటం. ఆవిడేం మాట్లాడేవారు కాదు, ఆవిడ మెడిటేట్ చేసుకుంటూ ఉండేవారు. అక్కడ కూర్చుంటే ఏమైనా క్వశ్చన్స్ అడుగుదామని వెళ్ళాను నేను. ఫస్ట్ కళ్ళు మూసు కూర్చుంటే ఆ క్వశ్చన్లు ఆన్సర్ అయిపోయాయి మనకేమో, అడగక్కలేకుండా. దాన్నే దక్షిణామూర్తి తత్వం అంటారు, మౌనో వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం వివానం అని. దక్షిణామూర్తి ఎప్పుడు మౌనంగా ఉంటారట, కానీ అక్కడ కూర్చుంటే మనం ఏది అడగదలుచుకున్నామో దానికి సమాధానం మనకే తోస్తుంది అని దక్షిణామూర్తి తత్వంలో చెప్తారు. అలాగా మరి ఆవిడ ఆ తత్వం ఏమో అలాగా అయ్యేదన్నమాట. చివరికి ఒకసారి 1998లో అక్టోబర్ నెలలో ఒకసారి అమ్మగారి దగ్గరికి వెళ్ళా. వెళ్ళి ఆ రోజు నేను వచ్చేయబోతుంటే ఆవిడ ఆవిడైనా మాట్లాడదలుచుకుంటే కాగితం మీద రాసి ఇచ్చేవారు. ఓ కాగితం మీద నువ్వు వెళ్ళకి ఈరోజు కూర్చో ఇక్కడే అన్నారు అని అలా రాత్రి దాకా కూర్చోబెట్టి ప్రసాదం అన్నీ పెట్టి అంతా అయిపోయాక, జీవితంలో నువ్వు వెళ్ళాలనుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడికే వచ్చావు అంటే అది అమ్మ సంకల్పం, నీకు ఏ కష్టం వచ్చినా సరే ఈ అమ్మ ఉందని మర్చిపోకు అని రాశారు. దాంతో నాకు ఇదేదో సెండ్ ఆఫ్ మెసేజ్లో ఉంది కదా చూడడానికి, ఎందుకమ్మా ఇలా రాస్తున్నారు అని అడిగా. మనం అడగచ్చు అనమాట, ఆవిడ ఆన్సర్ చేయదలుచుకుంటే పేపర్ మీద రాసి చేస్తారు. దాంతో నువ్వు ఇంక ఇక్కడికి రావు, నువ్వు వేరే ఎక్కడికో వెళ్ళిపోతావు, కానీ నువ్వేం బాధపడకు, నీకు ఎక్కడ కావాలన్నా నేను కనిపిస్తాలే అన్నారు. నాకు అర్థం కాలే అసలు ఆ థీరీ ఏమిటో. ఆ వయస్సులో నేను ఇలాంటివన్నీ ఐ వాజ్ నెవర్ బిలీవింగ్ అనమాట, ఊరికే నాకు ప్రశాంతత దొరుకుతుందని వెళ్ళేవాడిని. తర్వాత చాలా విచిత్రంగా బెంగళూరు ఇస్రోలో ఏదో సైంటిస్ట్ జాబ్ వచ్చింది. వచ్చేసరికి దాంతో వెంటనే బెంగళూరు వచ్చా. మీకు వస్తే బెంగళూరు వచ్చాను నేను వెంటనే దానికోసం. వచ్చిన తర్వాత అక్కడ ఈ లోపల నాకు నా ఇంక్లినేషన్ అంతా సాఫ్ట్వేర్ సైడ్, నాకు సాఫ్ట్వేర్ అంటే చాలా ఇష్టం. రెండు విభిన్న ధృవాల మధ్య దాంతో నేను ఇస్రో జాయిన్ అవ్వడం కన్నా సాఫ్ట్వేర్ జాయిన్ అవ్వడానికి ప్రిఫర్ చేశా. చేసి ఇందులో జాయిన్ అయ్యా. అయితే ఏమైంది, హనుమంత్ నగర్ అనే ప్రదేశం ఉండేది. అక్కడ ఒకరోజు సాయంత్రం వెళ్తూ ఉంటే అక్కడ అశోక్ నగర్ అని ఒక చోట లలితా సహస్రనామం వినిపిస్తుంది. ఏమిటి వినిపిస్తుంది, ఎవరు చదువుతున్నారంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. మా నాన్నగారు ఒకటి చెప్పేవారు, ఎప్పుడు ఎక్కడైనా పూజ జరుగుతూ ఉంటే వాళ్ళు నాకు బొట్టెట్టి పిలవాలి అనే ఫీలింగ్ వద్దు మైండ్లో, పూజ అనేదానికి అందరూ ఆహ్వానితులే. ఒకవేళ నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళు నైనా వెళ్ళిరా అన్నారనుకో, అప్పుడు భగవంతుడి ఆజ్ఞ లేదనుకుని వచ్చి, లేకపోతే నిర్మోహమాటంగా వెళ్ళి కూర్చో అక్కడ, పూజకి మాత్రం ఎప్పుడు డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఇన్విటేషన్ అని చెప్పేవారు ఆయన. అంతా వెళ్ళి కూర్చున్నా అక్కడ.
కూర్చునేసరికి అక్కడ ఒక అమ్మవారు ఉంది, ఒక ఆవిడ కూర్చుని ఉన్నారు, ఒక యోగిని. అంతా అయిపోయిన తర్వాత ఆవిడకి నమస్కారం చేస్తున్నారు అందరూ. సరే ఎవరో గొప్ప ఆవిడేమో అని నేను కూడా వెళ్ళి నమస్కారం చేయబోతుంటే ఆవిడ, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడికే వచ్చావంటే అది అమ్మ నిర్ణయం అన్నారు. సేమ్ అక్కడ ఆవిడ ఏం చెప్పారో ఇక్కడ ఈవిడ అదే చెప్పారు. దాంతో నేను ఆశ్చర్యపోయి ఏమిటమ్మా అన్నారు అన్న, నీకు ఎవరు లేరని బాధపడద్దు, ఈ అమ్మ ఉంది ఎప్పుడు కావాలన్నా అన్నారు. దెన్ ఐ రియలైజ్డ్ ఆవిడ దగ్గర నుంచి ఇక్కడికి ఏదో ఒక నెట్వర్క్ అనమాట, మహాత్ములందరూ దే ఆర్ నెట్వర్క్ అంతే. అప్పటి నుంచి ఇంకా అమ్మగారి దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టా. ఆవిడ పేరు విజయేశ్వరి దేవని, ఇప్పుడు కరుణామయ విజయేశ్వరి అని టీవీలో వస్తూ ఉంటారు. ఓకే, పెంచల కోన అని అక్కడ ఆవిడ ఆశ్రమం ఉంది, బెంగళూరులో హెడ్ ఆఫీస్ అనమాట. ఓకే, ఆవిడ కూడా అన్ని కంట్రీస్ అవన్నీ తిరిగి అమ్మవారి గురించి చెప్తూ ఉంటారు. అయితే చూడండి, ఇప్పుడు మీకు ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పడం ఎందుకంటే నా జీవితంలో కొన్ని సంఘటనలకి వాళ్ళు నా ప్రమేయం లేకుండానే నన్ను ఎలా ప్రభావితం చేశారండి. 2001లో నాకు వివాహం కుదిరింది. కుదిరేసరికి ఫిబ్రవరిలో పెళ్ళి అనమాట. దాంతో వెంటనే నాన్నగారు వాళ్ళు కార్డ్స్ అవి వేయించి పంపించారు. పంపించి మా నాన్నగారు ఫస్ట్ అన్నారు, వెళ్ళి అమ్మగారికి ఇచ్చి ఆవిడకి నమస్కారం చేసి ఆవిడ అనుమతి తీసుకుని అప్పుడు రా వచ్చేటప్పుడు అని. ఇంకెంత మ్యారేజ్ 5 డేస్ ఉందనుకుంటా. అప్పుడు ఓ రోజు బైక్ వేసుకెళ్ళి అక్కడికి వెళ్ళి అమ్మగారికి కార్డ్ ఇచ్చి, అమ్మ ఇదిగో నా పెళ్లి కుదిరింది నమస్కారం అన్నాను. అనేసరికి బాగుంది నాయన అన్నారు, అంటే మీ అనుమతి తీసుకుందామని వచ్చాను అన్నాను. అనుమతి తీసుకుందామని వచ్చావా ఇన్ఫార్మ్ చేయడానికి వచ్చావా అని అడిగారు. ఇన్ఫార్మ్ చేయడానికి, సటిల్ డిఫరెన్స్ అంతే కదా. అంతే డిఫరెంట్ అంటే నేను ఆలోచించి అమ్మ అనుమతి తీసుకోవడానికి వచ్చాను అన్నా. నేనేమో ఆవిడ అనుమతి తీసుకుని సెటిల్ అయిపోయిన తర్వాత అనుమతి, అది అంటే అది ఆత్మవంచన. అదే అదే. దాంతో వెంటనే ఆవిడ అన్నారు, ఓహో అనుమతి తీసుకోవడానికి రావడం అంటే నేనేం చెప్తే చేస్తావు కదా అన్నారు. అంటే అవునమ్మ చేస్తా అన్నాను. ఊరికే క్యాజువల్గా అడుగుతున్నారేమో అనుకున్నాను. అయితే పెళ్లి చేసుకోక మానే అన్నారు. ఓకే, ఐ వాజ్ షాక్డ్. ఏమిటి ఇలా అంటున్నారు అని. ఏమమ్మా అన్న, నువ్వు ఈ పెళ్లి చేసుకోకుండా ఉంటే నీకు మళ్ళీ నవంబర్లోనే ఇంకొక వివాహం అవుతుంది, ఆ అమ్మాయి నీకు ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగపడుతుంది, అది అమ్మవారి నిర్ణయం, అందుకని పెళ్లి చేసుకోకు అన్నారు. ఓకే, నాకు అర్థం కాలే. వెంటనే నేను లాజిక్ మాట్లాడడం మొదలెట్టా, అమ్మ అక్కడ ఆడపిల్ల జీవితం, 5 రోజుల్లో పెళ్ళి ఉంది, కార్డులు ప్రింట్ చేస్తాను, అందుకే నేను ముందు అడిగాను, నాకు చెప్పడానికి వచ్చావా అనుమతి తీసుకోవడానికి వచ్చావా అని అన్నారు. అయ్యయ్యో, అంతే కదా, ఫైనల్గా ఏం చేశారో చెప్పండి, నడుకోలేకపోతుందండి. దాంతో నాకు అర్థం కాలే. సర్లే అన్న, ఆవిడకి నమస్కారం పెట్టేసి వచ్చేసాను. అమ్మ కూడా ఇంకేం మాట్లాడలే. అప్పటిదాకా అమ్మ దగ్గరికి అస్తమానం వెళ్ళేవాడిని నేను, విజయేశ్వరి దేవి దగ్గరికి. దాంతో బయటకు వచ్చి, ఇది ఎప్పుడు 2001లో జరిగిన సంఘటన. వస్తూ వెంటనే దారిలో ఆగి ఎస్టీడీ బూత్ నుంచి మా నాన్నగారికి ఫోన్ చేశాను. నాన్నగారు అమ్మగారి దగ్గరికి వెళ్ళానండి ఫస్ట్ కార్డు ఇవ్వడానికి, అమ్మగారు ఇలా అన్నారు ఏం చేయాలి అని. ఇదేంటో చాలా విచిత్రంగా ఉంది అసలు, ఏం చేద్దాం ఇప్పుడు అని మా నాన్నగారికి అర్థం కాలే. వెంటనే మా నాన్నగారు అన్నారు, ఆవిడ యోగిని, ఆవిడ మాట అంటే వేదవాక్కు, కానీ న్యాయంగా చూస్తే కనుక పక్కన ఉన్నది ఆడపిల్ల, అందుకని మన ఆడపిల్లకి తప్పు చేస్తే అమ్మవారు మెచ్చరు, అమ్మవారు అంటే జగదీశ్వరి. దాంతో ఇది ఏమి చేయలేని ధర్మ సంకటం ఇది, ఓ పని చేద్దాం లలితాదేవికి వదిలేద్దాం. మా నాన్నగారు లలితా సహస్రనామమే చేసేవారు. ఇప్పుడు నీ కార్డునే నేను భీమవరంలో అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఒకసారి లలితా సహస్రనామం చదివి నువ్వు చెప్పిన వర్షన్ అంతా ఆవిడ చెప్పుకుంటా, అమ్మవారు ఏం చేస్తే చేద్దాము, నువ్వు మాత్రం రేపు పొద్దున బయలుదేరిపోతున్నావు కదా, రేపు పొద్దున యాజ్ ఇట్ ఈస్గా బయలుదేరిపోతే తర్వాత అమ్మవారు ఇష్టం అన్నారు. సరే అని చెప్పి ఆయన లలితా సహస్రనామం చేసుకున్నారు. ఆయన జీవితం అంతా ఎప్పుడు అలాగే ఉండేది, ఆయన ఇంకెందులోకి కర్తృత్వం ఉండేది కదా ఆయనకి. అయిపోయింది, పక్క రోజు పొద్దునే నేను బయలుదేరాలి, ఫోన్ చేసి నాన్నగారు బయలుదేరుతున్నాను అన్నాను. ఒరే నేనే చేద్దాం అనుకుంటున్నాను, బయలుదేరకు పెళ్ళి ఆగిపోయింది అన్నారు. ఎలా ఎలా అయిపోయిందండి అన్నా. ఏమో ఆడపిల్ల వాళ్ళు ఫోన్ చేసి మా ఇంట్లో ఏదో చిన్న అశుభం జరిగింది అందుకని మాకు వివాహం వద్దు అనుకుంటున్నాం అని మానేసాము అన్న. అనేసరికి నేను వెంటనే, ఇది చాలా అన్యాయం అండి, ఏమిటా ఒరే అక్కడ అమ్మవారు నీకు ఏది కావాలో చేశారా, అందులో ఇంక నీకేం కావాల్సింది ఉంది ఆలోచించు, నువ్వు మనం ఏమి చేయలేదు లలిత సహస్రనామం అని చెప్పి వదిలేసాము, వాళ్ళంతటా వాళ్ళు అడిగారు కాబట్టి మన తప్పేమీ లేదు, లేకపోతే నాకు ఆ గిల్టీ కాన్షియస్ ఉండేదేమో ఆడపిల్ల జీవితం అవతల పక్కని, ఎందుకంటే మగవాడి జీవితం ఎలాగైనా పర్లే, ఆడపిల్ల జీవితం సెన్సిటివ్ లైఫ్, అందుకని అమ్మవారే నిర్ణయించారు రాది, సరే వాళ్ళంతటా వాళ్ళు వద్దన్నారు కదా, నేను కారణం కూడా అడగదలుచుకోలే, వదిలే హాయిగాను అన్నారు. అంతే వదిలేసాం. చివరికి ఏమైంది, అప్పుడు నేను ఆలోచించేవాడిని, నాకు అప్పుడు ఆధ్యాత్మికత కానీ ఏమీ లేవు, రోజు ఇంట్లో కూర్చొని పూజ చేసుకునేవాడిని అంతే. అంటే సార్ ఇక్కడ నాకు ఒక చిన్నది, మీరు కంటిన్యూ చేద్దరు చెప్పండి, ఇప్పుడు అది మీకు ఏది కావాలో అక్కడ జరిగింది, అది నాన్నగారి నియమనిష్టలతో జరిగిందంటారా, లేకపోతే నాన్నగారి ప్లేస్లో ఎవరున్నా
పఠనం చేయడం వల్ల జరిగిందంటారా? నాకైతే ఏమనిపిస్తుందంటే అమ్మ, ఆ రోజు ఆ జరిగిన సంఘటన అమ్మవారు ఎందుకో నా మంచికి చేశారు. అది ఎందుకు జరిగిందో ఇప్పుడు చెప్తాను నేను. కానీ అమ్మవారి దృష్టి నా మీద పడ్డానికి మాత్రం ఛానల్ మా నాన్నగారు. ఎందుకంటే నాకు అమ్మవారి దృష్టిని నా మీద పడేంచుకునే అంత శక్తి కానీ అంతటి ఉపాసన కానీ ఏమీ అప్పట్లో లేవు. ఏదో చేసేవాడిని మొక్కుబడిగా పూజ. ఆ మా నాన్నగారి మొర విని అమ్మవారు ఆలకించారేమో, నా అంతా అలా చేశారు అది నా మంచికని ఇప్పుడు అర్థమవుతుంది నాకు. అప్పుడు నేను అనుకునేవాడిని, ఏమిటి నాకు ఆధ్యాత్మికత ఏమిటి, నేను హాయిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ని లైఫ్లోను, ఇంకా అందులోనే నా పాత నాకు ఏదో కంపెనీ పెట్టాలని అవన్నీ ఉండేవన్నమాట. దాంతో ఏమిటనుకున్నా, ఇప్పుడు చూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత నేను స్పిరిచువల్ పాత్లోకి వచ్చినప్పుడు నా భార్య చేసే కోఆపరేషన్ నాకు నేను మాటల్లో చెప్పలేను. అసలు ఇప్పుడు మీకు సాఫ్ట్వేర్ జీవితం తెలుసు కదా, ఒక రోజుకి నేను 16 to 18 hours పనిచేయాల్సి వస్తుంది సామాన్యంగా. మాకు అంటే 4 geos టీమ్స్ ఉంటాయి, అర్జెంటీనాలో, యూకేలో, యుఎస్లో, ఇండియాలో, అందరితోనూ మాట్లాడుతూ అన్నీ చేస్తూ ఉంటే అన్ని టైం జోన్లోనూ మాకు 16 hours సరిపోతుంది. ఇంకా నాకు టైం దొరికేది ఎప్పుడు అంటే రోజు పొద్దున్న ఏదో 5 లేస్తే అక్కడి నుంచి 8 కాల్స్ మొదలయ్యేలోపు 3 నా అనుష్ఠానానికో లేకపోతే నా యోగాకో ఎక్సర్సైజ్కో దానికి దొరుకుతుంది. మళ్ళీ ఆదివారం శనివారం దొరుకుతుంది అంతే. ఇదే ఇంకొక భార్య అనుకోండి, వెంటనే ఏమడుతుందంటే వారం అంతా సంత పెట్టుకుని మళ్ళీ ఆదివారం నాడు కూర్చుని పుణ్యక్షేత్రాలు వీడియోలు అని చేస్తారు, ఏమొస్తుంది దీనివల్ల మీకు, ముందు క్లోజ్ చేసేయండి అంటుంది. ఫస్ట్ మాతో టైం స్పెండ్ చేయండి కొంచెం ఉంటుంది, అదేదో ఈ సినిమాకి తీసుకెళ్ళి. కానీ నా భార్య పిల్లలు ఎప్పుడు కూడా చక్కగాను నేను ఏదైనా చేస్తుంటే వాళ్ళు వచ్చి కూర్చుని, నాన్నగారు మీకు ఎడిటింగ్ చేసి పెట్టాలా, నాన్నగారు మీకు ఏమైనా స్క్రిప్ట్ రాసి పెట్టాలి, ఇలా అడుగుతారు తప్ప పాపం ఏ నాడు దీని ఎవరు డిమాండ్ ఎనీథింగ్. వాళ్ళని నాకు ఎప్పుడో సినిమాలకి తీసుకెళ్ళడానికి కూడా, అప్పుడు ఎప్పుడో సావిత్రి గారి మీద ఏదో సినిమా వచ్చింది, దాని పేరు ఏదో ఉండాలి, అప్పుడు తీసుకెళ్ళా సినిమాకి, ఎప్పుడో 2-3 అయ్యి ఉంటుందేమో, నేను తీసుకెళ్ళడానికి కూడా నాకు కుదరదు. పాపం వాళ్ళు ఏం అడగరు, నేను ఏం చేస్తుంటే ఆ పనిలోనే వాళ్ళు ఆనందం పొందుతారు అంతే. అలాంటి కుటుంబం నాకు రావడానికి కారణం ఆ రోజు విజయేశ్వరిదేవి. అంటే చూడండి, నేను ఇందాక మీకు చెప్పింది, భగవంతుడు నేను ఆయన కాళ్ళు పట్టుకోకముందే నన్ను నడిపించడం మొదలుపెట్టాడు అని నాకు తెలియదు. తర్వాత కాళ్ళు పట్టుకున్నాక ఇప్పుడు కళ్ళు తెరిస్తే అవన్నీ తెలుస్తున్నాయి నాకు. దట్స్ రియలీ సో నైస్ అండి. లాంగ్ ఆన్సర్ ఫర్ యువర్ షార్ట్ క్వశ్చన్. నో, అది చాలా ప్రాక్టికల్గా చాలా చక్కగా చెప్పారు, కామన్ మ్యాన్కి అర్థమయ్యే పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఈ దోవలోకి మీరు వచ్చిన తర్వాత మీరేం సాధించారు అంటే ఏం చెప్తారు? ఒకటి ఏమిటంటేనమ్మా, ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడైనా మొట్టమొదట సాధించి ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు ఫస్ట్, అలాగ మనని మనం చక్కబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, వాడికి విపరీతంగా ఫ్యాట్ ఉందనుకోండి, ఇక్కడ కొంచెం కొవ్వు, ఇక్కడ కొంచెం కొవ్వు, ఇక్కడ కొంచెం కొవ్వు, జిమ్కి వెళ్తే ఒక 10 వరుసగాను ఆ కొవ్వు అంతా కరిగిపోయి వాడిలో అసలైన మనిషి ఎవడో వాడు మిగులుతాడు, అంతేనా? అలాగనే పూజ కానీ ఆధ్యాత్మికత కానీ మనస్సుకి జిమ్. మనం చేసే జిమ్ మన బాడీకి అయితే అది మన మనస్సుకి. మన మనస్సుకు కూడా చాలా రకాల కొవ్వులు పట్టుంటాయి. అహంకారం, కామం, క్రోధం, ఇవి ప్రతి మనిషికి కామనే కదా. కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాల్ని వీటిని స్వార్థాన్ని కానీ ఎవ్వడూ వదులుకోలేడు. రోజు పూజ చేస్తూ ఉంటే అది మనస్సు జిమ్ చేసినట్టు, దానివల్ల ఇవన్నీ పోయి చివరికి అసలైన నేను అనేది ఏదైతే ఉందో అది మిగులుతుంది. ఆ ప్రయాణమే ఆధ్యాత్మికత. అమ్మవారి దయ వల్ల అలాంటివి కొన్ని పోగొట్టుకోగలిగా. జీవితంలో ఇంకా చాలా ఉంటాయి, అన్నీ పోతే రమణ మహర్షి అయిపోతాం మనం. అలా అది ఏ జన్మకు వస్తుందో కానీ కొన్ని అవలక్షణాలు పోగొట్టుకోగలిగా. ఇదివరకు ఏదైనా చిన్న సాధించాం అనుకోండి, ఏదో కాలేజీలో ర్యాంక్ వస్తే ఆహా నాకు కాబట్టి వచ్చింది ర్యాంక్, నా 2 వాడికి నాకు చూడు దాదాపు 300 డిఫరెన్స్ ఉందంటే నేను యూనివర్సిటీలో రికార్డ్స్ ఈ సబ్జెక్ట్స్, ఆ రకమైన అహంకారం ఉండేది. ఇప్పుడు ఏ సాధించినా సాధించడానికి నేనే వాడిని వెనకాల నుండి చేస్తుంది అమ్మవారు. నేను జస్ట్ ఒక మౌత్ పీస్ అంతే. ఇప్పుడు మైక్ ఉంది, ఈ మైక్కి వెనకాల కరెంట్ లేదనుకోండి, ఇది డమ్మీ, మాట్లాడేది అమ్మవారు, నేను ఉత్తి మౌత్ పీస్ని అన్నది ఆ స్పృహ వస్తుంది మెల్లిగా. అలాగా నాలో కొన్ని దుర్గుణాలు పోయాయి, అలాగే నేను చేయదలుచుకున్నవి కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చూస్తే ఒక లాస్ట్ 50-60 నుంచి సనాతన ధర్మం అనేది బాగా లుప్తమైపోయింది. బ్రిటిష్ వాళ్ళ పాలన అయ్యాక మనం స్వాతంత్రం సాధించుకోగలిగాం, కానీ సనాతన ధర్మం నుంచి దూరం అయిపోయాం. దాంతోపాటు ఎన్నో జాడ్యాలు వచ్చేసాయి. ఇప్పుడు కులం అనేది ఒకటి వచ్చింది విపరీతంగా. చూడండి పాపం, కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు లేదు, కానీ అంటరానితనం అనేది ఉండి గుళ్ళల్లోకి రానిచ్చేవారు కాదు ఒక కొన్ని కులాల వాళ్ళని.
ఇప్పటికి కూడా కొన్ని చోట్ల ఉంది నా ఛానల్లో కొంతమంది కామెంట్స్ పెడుతుంటే నాకు కళ్ళమంట నీళ్ళు వస్తాయి. భగవంతుడికి ఒక జీవికి మధ్యలో నీ కులం ఎక్కడి నుంచి తీసుకొచ్చేవారు అనుభవం అని, కనీసం కులాన్ని నీ ఇష్టం వచ్చినట్టు ఒళ్ళంతా పాముకు పొద్దు నుంచి రాత్రి దాకా నీ క్యాస్ట్ సర్టిఫికెట్లో బర్త్ సర్టిఫికెట్లో జాబుల దగ్గర అన్ని చోట్ల పెట్టుకో. భగవంతుడికినో ఒక జీవుడికి మధ్యలో కులం ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అందరూ ఆయన పిల్లలే కదా. ఇలాంటి జాడ్యాలన్నీ ఉండి సనాతన ధర్మానికి దూరం అయిపోయాం. దీనివల్ల పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఇట్. అంటే సనాతన ధర్మాన్ని రిలిజియన్కి ముడిపెట్టి ఎవరో కొంతమంది చేసిన ఇలాంటి దౌర్భాగ్య పనుల వల్ల సనాతన ధర్మాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు కొన్ని 95% ఆఫ్ పీపుల్ అలా తయారయ్యారు. మా జనరేషన్లో చూస్తే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో 195 మంది వాళ్ళు ధర్మాన్ని కానీ భగవంతుని కానీ ఏమి నమ్మరు. వాళ్ళ లైఫ్ చిన్నినా బొజ్జగ శ్రీరామరక్ష. ప్రతిరోజు భోజనాల దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలాంటి వాదనలే జరుగుతూ ఉంటాయి, రామాయణాల గురించి భాగవతాల గురించి అన్నీ వేరు. దాంతో నెక్స్ట్ జనరేషన్కైనా అందాలి ఇది అని చెప్పి నాది అయిపోయిన తర్వాత మా పిల్లలకి నేర్పించడం మొదలుపెట్టా. అంటే మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఇదే, దీన్ని పిల్లలకి ప్రాపగేట్ చేద్దాం అని. అది మెల్లిగా స్ప్రెడ్ అయ్యి ఏమైందంటే మా పిల్లల ఫ్రెండ్స్ వీళ్ళందరినీ చేరదీసి ఒక 50 మంది పోగయ్యారు. వాళ్ళందరికీ నేర్పించడం మొదలుపెట్టా. భగవంతుడు నాకు ఇచ్చింది ఏమిటంటే అట్రాక్టివ్గా చెప్పడం చిన్నపిల్లలకైనా. దాంతో పర్సనాలిటీ డెవలప్మెంట్ త్రూ పురాణిక్ స్టోరీస్ అని ఒక ఇన్సెంటివ్ అనమాట. కథలు చెప్తూ దాని ద్వారా పర్సనాలిటీ డెవలప్మెంట్, దాని ద్వారా సైన్స్, అలాగే వేదాలు, స్తోత్రాలు అవన్నీ నేర్పించడం మొదలు పెడితే అలా ఇప్పటికీ చాలా గ్రూప్స్ ఆఫ్ చిల్డ్రన్కి నేర్పించాను. వాళ్ళందరూ పాజిటివ్గా వెళ్తున్నారు. అది నేను సాధిద్దాం అనుకున్న దాంట్లో సాధించడానికి నేనెంతటి వాళ్ళండి. ఆఫ్ కోర్స్ నాకు ఏదైతే ఇష్టమో ఆ మార్గంలో అమ్మవారు నా చేత వేయించిన కొన్ని బేబీ స్టెప్స్, అలాగే ఆవిడ కాళ్ళు పట్టుకున్నందుకు కొన్ని కొన్ని చేయిస్తున్నారు. ఈ ఇంత పొడుగు బొట్టు ఆ రంగులో పెట్టుకోవడానికి కారణం ఏదైనా ఉందండి? మామూలుగా అయితే జన్మతః నేను పుట్టింది శ్రీవైష్ణవుల ఇంట్లో. ఓకే. సో శ్రీవైష్ణవులు అందరూ నామం పెట్టుకుంటారు కదా, అందులో నేను ఈ రేఖ ఒకటి పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. అది మా సాంప్రదాయం. కాకపోతే దాంతోపాటు నేను శివుణ్ణి, అమ్మవారిని, గణపతిని, సూర్యుడిని, అందరినీ, ఏ మహాత్ముడైతే వాళ్ళని అందరిని సమానంగా పూజిస్తాను. అంతేకాని వైష్ణవుడు కాబట్టి విష్ణు ఒక్కళ్ళనే పూజించి మిగతా వాళ్ళని నిరసించి ఆ రకమైన అమ్మవారు ఆ రకమైన బుద్ధి ఇవ్వలేదు. సంతోషం. ఒకవైపు సాఫ్ట్వేరు, ఇంకోవైపు మీకు ఏమంటారు ప్రజెంట్ సమాజానికి కావాల్సిన అన్ని అప్డేట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను, వీటన్నింటితో పాటుగా మరి మీ హెయిర్ స్టైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎప్పుడు ఇబ్బంది అనిపించలేదా మీ ఉద్యోగానికి కానీ? యాక్చువల్గా అయితే ఈ మీరు అడుగుతుంది శిఖ గురించి అయ్యి ఉండొచ్చు. అవునండి. ఇదివరకు నాకు శిఖ ఉండేది కాదు. మా నాన్నగారు 2017 ఆగస్టులో వెళ్ళిపోయారు. నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు శిరోముణం అన్ని చేసి చిన్న శిఖ పెడతారు కదా దశదిన కర్మ చేయడానికి. ఆ శిఖ అయ్యాక 10 రోజులు అయ్యాక సామాన్యంగా ఎవరైనా తీయించేసుకుంటారు, ఎందుకంటే అది పెట్టుకెళ్ళాలంటే ఆఫీస్కి నామోషీగా ఉంటుంది కదా. నాకెందుకో అది నాన్నగారికి గుర్తుగా ఉంచేసుకుందాము అని అనిపించింది. యాక్చువల్గా మన పురాణాల్లో శాస్త్రంలో శిఖకి ఈ చెవిపోగులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అవునండి. నా ఉపనయనం అప్పుడు ఇవి రెండు పెట్టినా నేను తీయించేసుకున్నా. ఆ తర్వాత నాకు ఎందుకో ఉంచుకోవాలనిపించి అలా ఉంచేసుకున్నా. దానివల్ల నాకు లైఫ్లో చాలా బెనిఫిట్ కనిపించింది. అదేమిటో చెప్తాను మీకు. ఇంకా అప్పటి నుంచి ఇది మా నాన్నగారికి గుర్తు అనమాట, నాకు ఎందుకో మా నాన్నగారు ఇక్కడ ఉన్నారు అనిపిస్తూ ఉంటుంది. అప్పటి నుంచి అలా ఉంచేసుకున్నాను. సరే, ఇప్పుడు ఇంతకీ చెవిపోగులు రెండు ఎందుకు ఉంచేస్తారు అది చెప్పండి మాకు. మామూలుగా మన శాస్త్రంలో రాసేది ఏమిటంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పినవి ఏవైనా సరే యు హ్యావ్ టు డూ దిస్ అని చెప్పేస్తారు. అవును. దాని వెనకాల సైన్స్ ఏముంది అనేది మనం తెలుసుకోకపోయినా అది పనిచేస్తుంది, తెలుసుకుంటే మనకు సంతోషం కలుగుతుంది. ఇప్పుడు స్త్రీకి గాజులు వేసుకోవాలన్నా, పురుషుడికి చెవిపోగులు పెట్టుకోవాలి, లేకపోతే ఆడవాళ్ళకి చెవిపోగులు పెట్టుకోవాలన్నా, దేనికైనా కారణం ఏమిటంటే ఇవన్నీ మన ఇంట్లో ఆక్యుప్రెషర్ పాయింట్స్. ఓకే. ఇప్పుడు సీమంతం జరుగుతుంది ఆడవాళ్ళకి, అప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గాజులు వేసేసి ఒక డెలివరీ అయ్యేదాకా తీయకూడదు అని చెప్తారు. ఎందుకు తీయకూడదు? అసలు చాలా ఇబ్బందికరంగా అలా మోగుతూ ఉంటాయి కదా. ఇదివరకు నేను ఇలాంటి క్వశ్చన్ చేసేవాడిని, ఇది ఎక్కడ సాంప్రదాయం అండి, ఆడదానికి ఇబ్బంది కలిగించే సాంప్రదాయం కింద పెట్టారు అని తెలుసుకున్న తర్వాత తోలనాడడానికైతే తెలుసుకోకలే, అజ్ఞానం చాలు, తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. అప్పుడు అర్థమైంది ఇక్కడ నీగన్ P6 అని ఒక ఆక్యుప్రెషర్ పాయింట్ ఉంటుంది. ఆ నీగన్ P6 పాయింట్ మీద ప్రెషర్ అప్లై అయితే కనుక ఈ గర్భసంచి ఉంటుంది కదా యుట్రస్, దానికి మంచిది. అంటే ఈ పాయింట్ దీని మీద ప్రభావం చూపిస్తుంది. అందుకని సీమంతం ఇప్పుడు ఇది పెట్టి డెలివరీ దాకా ఉంచుకోమన్నారు ప్రెషర్ కోసం. అలాగే ఇక్కడున్న పాయింటు తెలివితేటలకి, ధారణకి పనికొస్తుంది. అందుకే చూడండి చిన్నప్పుడు, ఇప్పుడైతే స్కేళ్ళు పెట్టి కొట్టేస్తున్నారు కానీ టీచర్లు, మన చిన్నప్పుడు చదవకపోతే చెవి మెలి పెట్టేవారు.
ఈ పాయింట్ మీద స్ట్రెస్ పెడితే కనుక అది జ్ఞాపక శక్తికి పనిచేస్తుంది. కొంచెం వయస్సు పెద్దదయ్యాక పద్యాలు శ్లోకాలు ఇలాంటివి చదివితే గుర్తు ఉండవు, చిన్నప్పుడైతే గుర్తుంటాయి. కానీ ఇవి చేయించుకున్న తర్వాత, శిఖ పెట్టుకున్న తర్వాత, శిఖ ఒక యాంటీనా లాంటిది, అంటే విశ్వవ్యాప్తమైన చైతన్యాన్ని మనకేసి లాగడానికి ఉపయోగించే చిన్న యాంటీనా లాంటిది, ఇవి పెట్టుకుని చూడండి, చూస్తే కనుక ఖచ్చితంగా ఆ విషయాల్లో బాగా పనిచేస్తుంది. ఇది నేను ఎక్స్పెరిమెంట్ చేశాక నాకు అనిపించింది. నేను ఇప్పుడు 2017 నుంచి పెట్టుకున్నాను. ఓకే, తర్వాత నాకు ఈ మధ్య చదువుతుంటే ఇంకా బాగా గుర్తుంటున్నాయి, భాగవతమైనా ఏదైనాను అంతకు ముందు కన్నాను అని అనిపించింది. మొన్న ఒక పెద్ద ఆయన వచ్చారు, సార్ నాకు ఆఖరిన మంచం మీద పడిపోయాక పద్యాలు చదువుకుంటూ వెళ్ళిపోవాలి అని ఆశ, కానీ నాకు ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చాయి, నాకు ఏది చదివితే పక్క రోజు కూడా గుర్తుండట్లే ఆ రోజు వచ్చినట్టు ఉంటుంది అని. ఓకే, అంటే నేను చెప్పాను లెట్ అస్ ఎక్స్పెరిమెంట్ అండి, ఇవి రెండు పనిచేస్తాయి, నాకు పనిచేస్తాయి, మీ విషయంలో కూడా చూద్దాం అని. ఆయన చేశారు, ఆయన 7-8 నెలలు అయింది, నాకు ఇప్పుడు చాలా బాగా ఇంప్రూవ్ అయిందండి జ్ఞాపక శక్తి అని చెప్తున్నారు. నాకు ఇలాగా శాస్త్రం చెప్పినవి ఏవైనా, అంటే సైన్స్ చదువుకున్నాం అని కండెమ్ చేసే కన్నా దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి అందులో ఉన్న నిజానిజాలు తెలుసుకుని నా మేధస్సుకు అందినవన్నీ ఓ చోట రాసుకుని అలా వేరే వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం, వాళ్ళకి సజెస్ట్ చేయడం, అది నాకు ఇంట్రెస్ట్. దట్స్ సో నైస్ రియల్లీ. సార్, ఇప్పుడు చాలామంది లేడీస్ కానీ జెంట్స్ కానీ ఈ పైన అంతా కూడా కుట్టించేసుకుంటున్నారు, ఇవేమిటో చివరి పైన చాలా వెరితలు వేసేసింది, అది ప్యాషన్ అయిపోయిందని వాళ్ళ ఉద్దేశం. సార్, అలా కుట్టించుకోవడం అనేది ఆరోగ్యానికి మంచిదనంటారా మీ ఉద్దేశం? యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ జ్ఞాపక శక్తికి సంబంధించిన మాత్రం ఇక్కడే ఉంది, తమ్మి అనేది అంటారు, అక్కడే ఉంది ఆ పాయింట్. మరి ఇక్కడ శరీరంలో చాలా 72,000 నాడులు ఉన్నాయి కదా, వాటిలన్నిటికి పాయింట్స్ ఉన్నాయి. ఇవి దేనికి ఉపయోగపడతాయి అని నాకు తెలియదు, కానీ అది ఫ్యాషన్ అయ్యి ఉండొచ్చు. మా ఆఫీస్లో కూడా నేను కొంతమంది అబ్బాయిల్ని అందులో ఒక సైడే పెట్టుకుంటారు, మళ్ళీ రెండు సైడ్ అది వాళ్ళని ఏదైనా అడగగానే అదేదో ఇంగ్లీష్ ఆల్బమ్ పేరు చెప్పి చూసావా వెళ్ళి చూసిరా నన్ను చూడండి, ఎవడైనా క్వశ్చన్ అడగగానే రామాయణం లేదా 23వ సర్గం వెతుకు బాలకాండలు అంటే అలాగా నాకెందుకు లేదైనా పెట్టు. సో లైఫ్లో గోల్ ఏం పెట్టుకున్నారు సార్? ఏం చేద్దామని, ఏం సాధిద్దామని? మొట్టమొదటిది ఏమిటి అంటే నాకు ఈ భక్తి ఇచ్చేది సాఫ్ట్వేర్. ఎస్, అంతే నాకు. అంటే కానీ స్పిరిచువలిజంని మానిటైజేషన్ లాగా, అంటే నా జీవనానికి ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. అదే బుద్ధి అమ్మవారు ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే నేను ఈ సాఫ్ట్వేర్ జాబ్ మానేసి దీన్ని నా వృత్తి కింద ఎన్నుకున్నాననుకోండి, అప్పుడు స్వార్థం మొదలైపోతుంది. నా దగ్గరికి రండి, మీకు ఏదో జాతకం చెప్తా, చెప్పగానే ఓహో మీకు దోషం ఉందా, నేను దీనికి ఆన్సర్ చెప్పాలంటే 10,000 అక్కడ టేబుల్ మీద పెట్టండి, ఇలాంటివి వచ్చేసే అవకాశం ఉంది. అందుకని నేను నా భార్య ఇద్దరం కూడా ఆలోచించుకుంది, వీలున్నంత వరకు మన జాబ్ మనం చేసుకుందాం మన బ్రెడ్ అండ్ బటర్కి, సో దట్ వీ డోంట్ కమర్షియలైజ్ దిస్. ఎవరైనా సలహాకి వస్తే వాళ్ళల్లో అమ్మవారిని చూసి వాళ్ళకి సలహా ఇవ్వాలి తప్ప వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును చూసి ఇవ్వకూడదు అనే బుద్ధి దీనివల్ల వస్తుంది. అందుకని దేవుడు ఆరోగ్యం ఇచ్చినంతకాలం, చేసే ఓపిక ఇచ్చినంతకాలం సాఫ్ట్వేర్లో పనిచేద్దాము అని, అది ఒక పాత్ర. ఈ రెండో పాత్రలో ఏమిటంటే ఎంత కుదిరితే అంత సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయాలి. ఎంతమంది పిల్లలకు కుదిరితే, ఇప్పటికీ మేము దాదాపు 1,000 మంది పిల్లలకి రకరకాల చోట్ల నేర్పించాం. అంటే మేము ఫస్ట్ ఉన్న ఇంటి దగ్గర కొంతమంది పిల్లల్ని, తర్వాత ఇప్పుడున్న చోట 70 మంది పిల్లల్ని, తర్వాత ఇప్పుడు కరోనా వచ్చాక లాక్ చేసేస్తే ఆన్లైన్లో అది ఎవరో సంస్థ వాళ్ళు నేర్పమని అడిగితే వాళ్ళకి నేర్పిస్తున్నాం. అక్కడ దాదాపు 14 దేశాల నుంచి తెలుగు పిల్లలు అటెండ్ అవుతున్నారు. సో అలాగా వ్యాప్తి చేయడం, సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి ఏ పద్ధతి దొరికితే దాని ద్వారా అక్కడికి వెళ్ళి ఒళ్ళు నుంచి సేవ చేయాలి, అంతే నా ఆశయం. అలాగే నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఇప్పటికి నేను నేర్చుకుంది నాకు తెలిసి ప్రీ నర్సరీలో ఉన్నా నేను, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అది నేర్చుకోవాలి, అవి ప్రస్తుతానికి నా ఆశయం. నాకు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది సార్, ధ్యానం చేయండి లేదా మెడిటేషన్ చేయండి అని చాలామంది చాలా రకాలుగా చెప్పి చూశారు, మన మెంటల్ కండిషన్ బెటర్ అవుతుంది, హెల్త్ బాగుంటుంది అని. ఎప్పుడు నేను ట్రై చేసినా ఫస్ట్ అలా కూర్చుంటానండి, కూర్చుని వెంటనే పిల్లలు హోంవర్క్ చేశారా లేదా, స్టవ్ మీద ఏమన్నా పెట్టానా, కూర అయిందా, పచ్చడి అయిందా, వీటన్నింటితో పాటు పని అమ్మాయి చేసిందా లేదా, వాషింగ్ మిషన్ ఆఫ్ చేసామా లేదా, ఆఫీస్ వాళ్ళు ఏమన్నా ఫాలో అప్లు ఇవే గుర్తొస్తాయి తప్ప మైండ్ని ఆఫ్ చేయడం, మైండ్ని బ్లాంక్ చేయడం ఇది అసలు అవ్వట్లేదు. ఇంకా 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 ఎక్కువ వర్క్ చేసేస్తుంది అక్కడ కూర్చున్న తర్వాత. అలాంటప్పుడు దాన్నే మెడిటేషన్ అంటారు, ఏం మాట్లాడకుండా కూర్చోడమే మెడిటేషనా? మంచి ప్రశ్న అడిగారు, ప్రాక్టికల్ ప్రశ్న అడిగారు, నిజమండి. సరే ఇప్పుడు మీకు చెప్తా చూడండి, అసలు మెడిటేషన్కి మొట్టమొదట కావాల్సింది ఏమిటంటే వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ బాడీ. ఇప్పుడు మీరు కూర్చుంటే కూర్చుంటే అంటున్నారు, ఆ కూర్చునే ఓపిక రావాలి కదా,
చూడండి, చాలామంది మఠం వేసి కూర్చోలేరు, అలాగనే కూర్చుంటే 10 నిమిషాలు అయితే అమ్మో నాకు నడుము నొప్పి పెడుతుంది అంట. దానికి బాడీని ప్రిపేర్ చేయాలి. అక్కడ మనకి యోగా బాగా పనిచేస్తుంది. ఓకే, మీరు యోగా చేస్తాం అనుకోండి, వివేకానంద స్వామి చెప్పింది ఇది, అది మెడిటేషన్ చేయడానికి ముందు మన బాడీని సిద్ధం చేస్తుంది, ప్రీరిక్విజిట్ అన్నమాట. తర్వాత మెడిటేషన్ అంటే ఏమిటి? సో ఇప్పుడు బాడీని సెట్ చేసుకుందాం, కూర్చున్నాం. కూర్చున్నాక మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ట్రావెల్, అది కూడా ఒక జర్నీ లాంటిది. ఆ జర్నీ చేయాలంటే మీకు ఒక వెహికల్ ఉండాలి. ఇందాక మీరు ఒక కార్లో వచ్చారు, మరి మెడిటేషన్కి వెహికల్ ఏమిటి? మనస్సు. ఆ వెహికల్ని రెడీ చేయాలి, సెకండ్ స్టెప్. దాన్ని ఎలా రెడీ చేస్తాం? ఇందాక మీరు చెప్పింది ఆ వెహికల్ ప్రాబ్లమ్, అది మీరు మనస్సు కోతి. శంకరాచార్యుల వారు శివానంద లహర్లో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు, సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశాశాఖ స్వటతి ఝటితి స్వైరభిమత కపాలిన్ భిక్షో మే హృదయకపి మచ్చంత చపలం దృఢం భక్త్యా భద్వా శివభవదీనం కురు విభో అని. అంటే స్వామి, శివుడు భిక్షకు వెళ్తూ ఉంటాడు కదా, శివుడు ఏం పుచ్చుకుని వెళ్తాడు? కపాలం. ఆయన ఒంటి నిండా బూడిద, ఏదో ఒక ఏనుగు తోలు కప్పుకుని ఉంటాడు. స్వామి, నువ్వు అలాగా కపాలాలు పుచ్చుకుని, బూడిదలు పూసుకుని, త్రిశూలాలు పుచ్చుకుని, రుద్రాక్షలు వేసుకుని భిక్షకు వెళ్తే ఎవడిస్తాడయ్యా నీకు, పోపమ్మంటాడు. ఏదైనా అట్రాక్టివ్గా పట్టుకెళ్తే అప్పుడు నీకు భిక్షిస్తారు. అలా పట్టుకెళ్ళడానికి నా దగ్గర ఒక డివైజ్ ఉంది, నువ్వు అది పట్టుకుని కూడా అన్నారు. అంటే ఏమిటి ఆ డివైజ్ అని అడిగాడు శివుడు. అడిగితే, నా దగ్గర ఒక కోతి ఉంది స్వామి, ఆ కోతిని పట్టుకుపో నువ్వు. కోతిని ఆడించే అబ్బాయి వచ్చాడు అనుకోండి, వెంటనే చూడండి మన బాబు ఇలా రా అని చెప్పి 10 రూపాయలు ఇచ్చి మా పిల్లడు చూస్తాడు కోతిని ఆడించి అంటాం కదా. అలా నా దగ్గర ఒక కోతి ఉంది స్వామి, అది పట్టుకుపో నువ్వు, పట్టుకుపోతే నీకు భిక్ష తేలిగ్గా దొరుకుతుంది. ఓ, ఏదేదో బాగానే ఉంది, ఏమిటి నీ దగ్గర ఉన్న కోతి అంటే? నా మనస్సు. అది సదా మోహాటవ్యం, ఎప్పుడు మోహం అనే అడవిలో స్త్రీల అందం అనే కొండల మీద గెంతుతూ ఉంటుంది, ఆశ అనే కొమ్మల్ని పుచ్చుకుని వేళ్లాడుతూ ఉంటుంది. ఆ కోతి ఎప్పుడూ అక్కడే ఏడుస్తూ ఉంటుంది. స్వామి, నీ దగ్గర భక్తి అనే ఒక తాడు ఉందనుకో బెల్ట్, అది వేసేసి నీ కూడా కొట్టుకుపో, హాయిగా నా కోతి నీకు ఇచ్చేస్తున్నాను అన్నారు శంకరాచార్యులు. ఆ కోతిని కంట్రోల్ చేయడం మన తరం కాదు. అది దానికి తేలికైన మార్గాలు, కష్టమైన మార్గాలు కొన్ని ఉన్నాయి, చేస్తే ఇట్ ఈస్ పాసిబుల్. మీకు ఎంత పిహెచ్డీ చేసాడు అయినా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిహెచ్డీ చేసి ఒక పెద్ద రోబోట్ని కనిపెట్టమన్నా చేయొచ్చు, కానీ పావు గంట పాటు మనస్సుని కంట్రోల్ చేయడం దానికన్నా కష్టం. దానికి తేలికైన మార్గం ఏంటంటే, అంటే కొంతమంది శ్వాస మీద ధ్యాస పెట్టచ్చు అంటారు. అంటే మీ దగ్గర ఏదో ఒక ఆలంబన ఉంటే, ఒక పిల్లర్ లాంటిది, దాన్ని పుచ్చుకుని కోతి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆలంబన కిచెన్లో పొయ్యి మీద ఇదవుతుందా, లేదా లేకపోతే నా ఆఫీస్ మెయిల్ వచ్చిందా, అక్కడ ఏమవుతుందా ప్రాజెక్ట్ అని ఉందనుకోండి, కోతి దాని చుట్టూ తిరుగుతుంది. దానికి ఒక ఆలంబన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు శ్వాసను ఇచ్చారనుకోండి, అంటే మీరు కళ్ళు మూసుకు కూర్చుని నా శ్వాస ఎక్కడి నుంచి బయలుదేరుతోంది, ఎక్కడి నుంచి బయటకు వస్తుంది, మళ్ళీ లోపలికి వెళుతూ ఎక్కడికి వెళుతుంది, అలా కాసేపు ఆ శ్వాస మీద దృష్టి పెట్టడం స్టార్ట్ చేయండి. రేపు శ్వాస మనమే చేస్తూ ఉంటాంగా, స్టార్ట్ చేయగానే మీకు ఒక 2-3 నిమిషాలు అయ్యేసరికి ఒకసారి ఆ శ్వాస మీదకి వచ్చి మనసు ఆగిపోయి మిగతా అన్నీ మర్చిపోవడం మొదలు పెడతారు. మోస్ట్లీ ఇట్ విల్ లాస్ట్ ఫర్ 5-6 సెకండ్స్ ఉంటుంది. అప్పుడు అది మొదలైనప్పుడు మీకు అందులో ఉన్న సంతోషం ఏంటో తెలుసు. నా సంతోషం స్టార్ట్ అయిందంటే ఇంకా మీకు ఏ సినిమాలు కానీ ఏవి ఆ సంతోషం ఇవ్వవు, అది అమేజింగ్ అన్నమాట. సో అలా స్టార్ట్ చేసి మెల్లిగా దాన్ని సాధన చేస్తుంటే కొన్ని రోజులు అయ్యేసరికి ఆ శ్వాస మీద 10 నిమిషాలు పెడితే మీరు, మీ మైండ్ దాని మీదే ఉంటుంది తప్ప ఇంక దేని మీదకి వెళ్ళదు. అది ఒక ఆలంబన, కానీ అది కొంచెం టఫర్ వే. దానికన్నా ఈజియర్ వే ఏమిటంటే, ఇప్పుడు లలితా సహస్రనామం తీసుకోండి. అమ్మవారిని మొట్టమొదట 20 నామాల్లో, అంటే శ్రీమాత, శ్రీ చితగ్నికుండ సంభూత, దేవకార్య సముజ్జత, ఉజ్జద్భాను, సహస్రాభ, చతుర్బాహు సమన్విత, అంటే అమ్మ నువ్వు చితగ్నికుండం నుంచి వచ్చావు, నీకు 4 చేతులు ఉన్నాయి, ఒక చేతిలో పాశం ఉంది, ఒక చేతిలో అంకుశం ఉంది, పైన కిరీటం ఉంది, బొట్టి ఇలా ఉంది, కనుబొమ్మలు ఇలా ఉన్నాయి, కళ్ళు ఇలా ఉన్నాయి, అన్నీ వర్ణించారు. వాటి అర్థాలు తెలుసుకుని ఆ ఒక్కొక్క నామం చదువుతూ, ఎదురుండి ఒక అమ్మవారి పటం ఉందనుకోండి, చూస్తూ ఆ నామం వచ్చినప్పుడు అమ్మవారిలో ఆ అవయవాన్ని చూస్తూ అలా భావించడం మొదలుపెట్టండి. దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వే. నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూశాను, మీకు మనస్సు ఎక్కడికి వెళ్ళదు, అవి అయిపోయేదాకా అక్కడ ఉండిపోతుంది. ఇది మీరు ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే కొన్ని రోజులు అయ్యేసరికి, ఇప్పుడు ఏదో నిజా చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ అనగానే అమ్మవారి జడ గురించి ఆలోచిస్తుంటే సడన్గా అక్కడ ఆగిపోతుంది మైండ్. అయిపోయి ఒక 2-3 మినిట్స్ అయ్యాక, ఇదేమి నేను ఎక్కడ ఆపేసాను, ఇందాక స్తోత్రం నాకు తెలియలేదు, ఈ జడ మీద ఉండిపోయింది మైండ్ అనిపిస్తుంది. అది వచ్చిందా మీకు ఆ రోజంతా ఇంకా పరమానందంలో తెలియపోతుంది మనస్సు. అలాగ మనస్సుని కంట్రోల్ చేసుకోవచ్చు, అది సాధన చేస్తే స్లోగా వస్తుంది.
అంటే ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళాం అనుకోండి, మొట్టమొదటిలో కష్టంగా ఉంటుంది, ప్రాక్టీస్ చేస్తే అలవాటు అవుతుంది. ఇది కూడా సేమ్ అంతే. అది చేశాక మనస్సు అనే వెహికల్ పుచ్చుకుని యూ షుడ్ స్టార్ట్ ట్రావెలింగ్ ఇంటర్నల్లీ. లోపలికి ట్రావెల్ చేయడం మొదలు పెడితే మన లోపలే యూనివర్స్ అంతా ఉంది, అది మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అది చేశాక కానీ బయటకు వచ్చామంటే ప్రతి వాళ్ళలోనూ భగవంతుడు కనిపిస్తాడు. అది కనిపించిందంటే ఇంకా మన పూజ సఫలీకృతమైనట్టే. చూడండి, ఇప్పుడు అందరిలోనూ భగవంతుని చూడగలిగితే ఈ వైషమ్యాలు, యుద్ధాలు, ఈ గొడవలు, పక్కవాడితో నాకు పడదు, ఎదురుగుండే వాడితో నాకు పడదు, అవేమి ఉండవు. అది అల్టిమేట్గా అక్కడికి తీసుకువెళ్ళగలిగితే మన పూజ సక్సీడ్ అయినట్టే. మీలో నాకు ఎన్ని వేరియేషన్స్ కనపడుతున్నాయంటే, ఓ పక్కన భక్తి మార్గం, రెండో పక్కన సాఫ్ట్వేర్ ఉద్యోగం, మూడో పక్కన నాకు ఈ కులమతాలకు అతీతంగా ఉన్న మీరు ప్రజెంట్ సినారియోలో ఉన్న అన్ని అప్డేట్కి సంబంధించిన ఇటు సాఫ్ట్వేర్ కానివ్వండి, మానసికంగా, శారీరకంగా, సాంఘికంగా, ప్రాపంచికంగా అన్ని విషయాల్లో కూడా నేటి తరానికి చాలా దగ్గరగా ఉన్నారు. ఇవన్నింటినీ మ్యాచ్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది నాకు. లేదండి, ఇప్పుడు మీరు ధ్యానం కానీ ఈ పూజ కానీ ఇవేమన్నా చూస్తే ఇవన్నీ కూడా చిన్న చిన్న బ్రాంచెస్, ట్రీ ఒకటే ఉంది దానికి, ఈ సనాతన ధర్మం. దీనికి అవన్నీ చిన్న చిన్న కొమ్మలు. నెక్స్ట్ ఈ కులాలు ఇవన్నీ చూస్తే దానికి నా మీద నా మా నాన్నగారిది, మాస్టర్కే గారిది ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఇప్పుడు ఈకే మాస్టర్ గారు, ఇందాక చెప్పాను కదా, ఇక్రాల కృష్ణమాచార్య గారు, ఆయన కూడా వైష్ణవులు, వైష్ణవుల కుటుంబం. ఆయన ఉపాసన చేస్తే అసలు అమ్మవారు దిగొచ్చేవారు, అంత అద్భుతంగా చేసేవారు. ఒకసారి ఏమైంది, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈకే మాస్టర్ గారు కూర్చుని రుద్రం చదువుతున్నారు, చదువుతూ శివలింగానికి అభిషేకం చేస్తున్నారు, నమస్సోమాయ చ రుద్రాయ చ అని చేస్తుంటే వాకిట్లో బాబు కాపాడండి అని పెద్దగా కేక వినిపించింది. వినిపించేసరికి చుట్టూ ఉన్న శిష్యులు బయటికి వెళ్ళబోతూ ఉంటే ఆగు అని చెప్పి మాస్టర్ గారు బయటకు వచ్చారు. వచ్చి చూస్తే అక్కడ ఒక అమ్మాయి ఒక చిన్న పాపని ఇలా ఎత్తుకుని ఉంది చేతుల్లో. ఉంటే వెళ్ళి ఏమిటమ్మా ఏమైంది అని అడిగారు. అడిగితే అయ్యా కలరా విరోచనాలు అయిపోతున్నాయి, కళ్ళు తేలేస్తుంది పాప అని చెప్పారు. చెప్తే అయ్యో అవునమ్మా ఇలా ఇవ్వు అని చెప్పి తీసుకోపోతే వద్దయ్యా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. ఏమ్మా నేను నీ పాపను ముట్టుకోకూడదా అని అడిగారు. ఈయన అంటే బాబు నేను ఈ మరుగుదొడ్లు అవన్నీ కడిగేదాన్ని అని చెప్పి తన వృత్తి ఏమిటో పేరు చెప్పి మీరు నన్ను తాకూడదయ్యా మీరు పూజ చేసుకుంటున్నారు అని అనేసరికి భలే దానివే నేను నిన్ను తాకూడదు అన్నావేమో అనుకున్నాను, ఏదో పాపని లైవ్ అని పెట్టి నిజంగానే కడుత ఆలేస్తుందని తీసుకెళ్ళి ఒళ్ళో పడుకోబెట్టుకుని శుభ్రంగా ఆయన హోమియోపతిలో నిష్ణాతులు అలాగే భగవత్ స్వరూపం ఆ పాప నోట్లో మందు అవి వేశారు. వేసేసరికి 10 నిమిషాల్లో ఆ అమ్మాయికి సెట్ అయిపోయింది. అయిపోయాక అమ్మగారిని అంటే ఈకే గారి భార్యని పాలు తీసుకురమ్మని చెప్పి ఇందాక రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు పరమేశ్వరుడి మీద ఎంత ప్రీతితో వేశారో అదే ప్రీతితో ఈ పాపకి నోట్లో పాలు పోసి అంతా అయ్యా పాప ఆడుకోవడం మొదలెట్టాక అమ్మ ఇంకేం అవ్వదు నీ పాపకి తీసుకుపో, అలాగే ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రిన వచ్చి తలుపు కొట్టు, నువ్వు సంశయించక అసలు అని చెప్పి పంపించేశారు. పంపించేసి తర్వాత పూజ చేస్తున్నారు కదా, చేతులు కొడుకున్నారు, వెళ్ళి మళ్ళీ నమస్సోమాయ చ రుద్రాయ చ అని మళ్ళీ మొదలెట్టేశారు. ఏ కులం వాళ్ళది, ఏ కులం ఏంది అంటే ఆ శివలింగం అని రాతిలో ఏ పరమేశ్వరుణ్ణి చూశారో ఆ వచ్చిన అమ్మాయిలో ఆ పరమేశ్వరుణ్ణి చూడగలిగారు. అది చూడగలిగితే పూజ ఫలించేసినట్టే. ఈ సంఘటన మా నాన్నగారు చూశారు, ఆయనకు కూడా అది ఎక్కి తలలోకి. ఆయన జీవితం కూడా ఎంత ప్రాక్టికల్గా ఉండేదంటే మా నాన్నగారు పొద్దున్న భుక్తి కోసం కాలేజీలో ఉద్యోగం చేసేవారు, సాయంత్రం రోజు సర్వీస్ చేసేవారు అనమాట. రోజు 4 o'clock నుంచి రాత్రి 8 దాకా ఫ్రీగా హోమియో మెడిసిన్స్ ఇచ్చేవారు. మాది వెరీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేము వచ్చింది. అంటే మా నాన్నగారికి ఏదో జీతం 1000 రూపాయలు వస్తే 500 సేవకి, 500 ఇంటికి అని పెట్టేవారు అంతే. ఆయన ఆ 500తోనే మేము ఇల్లు గడపాలి, మిగతా 500 సర్వీస్ చేయాలి, అది రూల్ అనమాట. మాది చిన్న ఇల్లు ఉండేది, ఏదో ఒక చిన్న మందులు ఇచ్చే గది, ఓ బెడ్రూము, కిచెన్ అంతే. ఒక అబ్బాయి రిక్షా తొక్కునే ఆయన అతనికి తేలు ఖర్చుందని చెప్పి ఒక రోజు వచ్చాడు. వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే దూరం స్వామి, హోమియోపతిలో ఏమైనా మందులు ఉన్నాయా అంటే మా నాన్నగారు వెంటనే రానైనా లోపలికి తీసుకొస్తే ఏదో మందు వేస్తే బాధతో విలవిల్లా ఆడిపోతున్నాడు. ఆడిపోతుంటే అసలు కూర్చోలేకపోతున్నాడు అతను. వెంటనే తీసుకొచ్చి మేము పడుకునే మంచం ఏది ఉందో దానిపైన పడుకోబెట్టేశారు. పడుకోబెట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏదో పూజ చేసి తీసుకొచ్చి ఏదో పెట్టారు. అక్కడ పెట్టి మందులు వేసేసరికి ఒక గంట పోయాక అతనికి తగ్గిపోయింది. తగ్గిపోయాక నాయన ఇంక నువ్వు వెళ్ళరా అని చెప్పి పంపించారు. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఏమిటి మనం పడుకునే మంచం మీద తీసుకొచ్చి అలా పడుకోబెడతారు, అక్కడ నేల మీద పడుకోబెట్టచ్చు కదా, ఏమైపోతుంది అని. అంటే వెళ్ళి మా నాన్నగారిని అడిగా, అవండి అతనికి తేలు కుట్టింది అక్కడ నేల మీద పడుకోబెట్టచ్చుగా, అందులో రోజు నేను పడుకునే ప్లేస్ అనమాట మంచం మీద, అందరం ఒకే చోట పడుకునే ప్లేస్లో వేరే వాళ్ళు బయట వాళ్ళు ఎవరు తీసుకొచ్చి నా ప్లేస్లో పడుకోబెట్టారు ఏమిటి అని. వెంటనే ఆయన అన్నారు, ఒరే నీకు తేలు కుట్టింది అనుకో, నువ్వు నేల మీద పడుకోబెట్టాలని చూస్తావు, నిన్ను అక్కడ పడుకోబెట్టాలని చూస్తావా అన్నారు. అంటే ఇక్కడ పడుకోబెట్టాలి, నేల మీద ఎలా పడుకుంటావు అన్న, మరి నువ్వు అతను ఒకటి కాదా, నీలో ఉన్న భగవంతుడు అతనిలో ఉన్నది ఒకళ్ళే కదా అన్నారు. చెంప మీద కొట్టినట్టు అయింది.
అలాంటివి ఆయన చాలా గట్టిగా కాంక్రీట్ ఫౌండేషన్ ఇస్తారు. దానివల్ల నాకు ఎక్కడైనా ఇలాగా అంటే గుళ్ళోకి రానివ్వం కులం పేరుతో చెప్పి, లేకపోతే ఏదో బలానా భగవంతుడికి సేవ చేస్తున్నారు, చేస్తున్నప్పుడు వీళ్ళు చేయడానికి కుదరదు వాళ్ళు, అవి నాకు మనసు చూక్ అనిపిస్తాయి. అందుకే నేను ఇప్పుడు మేము ప్రతి శివరాత్రికి రుద్రాభిషేకం చేస్తాం ఇంటి దగ్గర, నా పిల్లలకి భార్యకి అందరికీ ఈ రుద్రం అంతా నోటికొచ్చు. చేస్తూ ఉంటే పెద్ద శివలింగం వచ్చింది నా దగ్గరికి చాలా విచిత్రంగా. ఆ శివలింగం పెట్టుకుని ఒక 200 మంది 300 మంది వస్తారు. ఎవరికి కులం ఏ ప్రాతిపదిక ఉండదు. ఒకే రూల్ ఏమిటంటే స్నానం చేసి శుచిగా రండి అంతే. వచ్చాక కూర్చుని అందరూ అభిషేకం చేసుకుంటారు ఆ శివలింగానికి. అంతా అయ్యేసరికి ఇంత అభిషేక జలం వస్తుంది పంచామృతం, అది గ్లాసులో పంచుకుని అందరం తాగేస్తా అయిపోయింది పూజ. నిజంగా అసలు మహానుభావులు. ఒక 10 ఏళ్ల పాటు పెళ్ళైన తర్వాత 10 ఏళ్ల పాటు నవరాత్రులు అప్పుడు అమ్మవారికి 10 రోజులు మడి కట్టుకుని మహానైవేద్యం చేసి పెట్టింది. నేను ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నాకు టోటల్గా నమ్మకం పోయింది భగవంతుడి మీద. ఏం చేసినా ఏమిటి, నాకు ఇంత చెడు జరిగింది, నిజంగా కనుక నేను ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి నేను ఒక రూపాయి లేదా అబద్ధం చెప్పలేదు, మోసం చేయలేదు, నాకెందుకు జరగాలి ఇలాగా, కనీసం నాకు వార్నింగ్ కూడా ఇవ్వలేదు, ఇలా జరుగుతుంది జాగ్రత్త అన్న వార్నింగ్ అన్నా ఇవ్వాలి కదా, అసలు ఎందుకు అని అసలు గత 7-8 సంవత్సరాలుగా సార్ పూజగదిలోకి వెళ్తున్నాను, పువ్వులన్నీ పెట్టేస్తాను, ఒక దండం పెట్టుకుని వచ్చేస్తాను, ఏం చదవబుద్ధి కావట్లా, దీపం పెట్టబుద్ధి కావట్లా, పెట్టినా ఏం అడుగుతాం, వీళ్ళని ఏం అడుగుతాం, ఏం అడిగినా వీళ్ళు ఏమి చేయరు అనవసరం అనే ఒక నిస్త్రాణం వచ్చేసింది సార్. చెయ్యట్లేదనే గిల్ట్ ఉంది లోపల, నేనేం చదువుకోలేకపోతున్నాను ఇంతకు ముందులాగా, ఏమి చేయలేకపోతున్నాను అనే గిల్ట్ ఉంది. మళ్ళీ కట్టేసి మహానవిద్యాలు చేయాలని లేకపోయినా అట్లీస్ట్ గుమ్మం ముందు ముగ్గు పెట్టాలన్నా కూడా పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి, దీపం పెడితే ఏంటి పెట్టకపోతే ఏంటి. సాంబ్రాణి అనేది ఒక మంచి ఫీల్ కోసం ఆ సాంబ్రాణి వేస్తూ ఉంటాను. ఇలా అయిపోయింది సార్ ఎందుకో, మళ్ళీ నేను నార్మల్ అవ్వగలనా? తప్పకుండా. మీరు దీని సేమ్ బుద్ధుడి ప్రిన్సిపల్ ఇది, మీరు దీని వెనకాల ఒక చిన్న థ్రెడ్ పెట్టి చేయడం మొదలుపెట్టారు కాబట్టి మీకు అది బాధాకరం అనిపించింది. అదేమిటో నేను చెప్తా. ఇప్పుడు మీరు ఏదో 10 సంవత్సరాల క్రితం అలా చేసేదాన్ని తర్వాత ఒక కొన్ని సంవత్సరాల నుంచి మానేశాను అన్నారు. ఎందుకంటే తర్వాత భగవంతుడు ఏం చేశాడు ఇలాగా అని ఒకటి ఆలోచించండి. మన జీవితంలో అందం, తెలివితేటలు, చదువు, అలాగనే సమాజంలో పేరు, ప్రతిష్ట, ఇవన్నీ ఇచ్చింది ఆ భగవంతుడే కదా. అంటే మనం అందంగా పుట్టాలి అని ఎక్కడో సైన్ చేసి మనం పుట్టలే, ఎవరో పుట్టించారు మన అందంగా. ఇవన్నీ పాజిటివ్గా జరిగింది. మనకి తెలివితేటలు ఎవరో ఇచ్చారు, పాపం తెలివితేటలు లేక అన్నం తినాలో మొహానికి రాసుకోవాలో తెలియక రోడ్ల మీద బట్టలు చింపుకుని తిరుగుతున్న వాళ్ళు 3 మంది ఉన్నారా. ఇవన్నీ భగవంతుడు మనకి ఇచ్చాడు కదా. ఇచ్చినప్పుడు ఎప్పుడైనా మనం ఇవి నాకు ఎందుకు ఇచ్చావు అని క్వశ్చన్ చేసామా? అవన్నీ మనకి జీవితంలో ఇచ్చిన అసెట్స్. ఇది ఈ జన్మలో మనం ఏం తప్పు చేయకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక జన్మలో ఏదో ఒకటి ఉంటుంది. అలాంటివి దురదృష్టవశాత్తు మనకి తెలియవు. ఎందుకంటే అన్ని జన్మల నాలెడ్జ్ని మన దగ్గర ఉంచుకోగలిగేటట్టయితే మనం మహాత్ములం అయిపోతాం. జన్మాంతర జ్ఞానం మన దగ్గర ఉండదు, అది మనకి తెలియదు. తెలియనప్పుడు జీవితంలో సంఘటన జరిగిందనుకోండి, దాన్ని చూడడానికి 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అది అలాగా కొన్నిసార్లు భగవంతుడు ఏం చేస్తాడంటే మన మీద నిజంగా ఆయనకి అంత కారుణ్యం కలిగినప్పుడు మనకి తెలియకుండా ఏదో ఒక మంచి చేస్తాడు. నేను ఇందాక మీకు చెప్పిన నా పెళ్ళి సంఘటన, దాన్ని నేను నెగిటివ్గా తీసుకుని ఉంటే రోజు నేను లలితా సహస్రనామం చేస్తున్నాను, అమ్మవారి నా పెళ్లి చెడగొట్టింది, ఆవిడకి ఇంకేం పర్లేదు చెడగొట్టండి అనుకోవచ్చు. ఏం జరిగినా అది మన మంచికే. అది ఒక 10 నెలలు ఆగితే అది నాకు మంచి అని తెలిసింది. అది నాకు 10 నెలల్లో తెలిసింది కాబట్టి ఓహో అమ్మవారు ఇస్ రియల్లీ గ్రేట్ యార్ అనుకున్నాను. కొంతమందికి 10 ఏళ్ళు పోయాక తెలియచ్చు, కొంతమందికి 20 ఏళ్ళు పోయాక తెలియచ్చు, అందులో మంచి ఏమిటో. కానీ ఆవిడికి మాత్రం తెలుస్తుంది, మనకి తెలియదు అంతే. కాకపోతే మనం చేయాల్సింది ఏమిటంటే పూజ చేయండి. సరే, ఇప్పుడు మడి తడి ముగ్గులు పెట్టడం ఇవన్నీ కూడా ఏమిటంటే శాంక్టిటీ. ఇప్పుడు కరోనా వచ్చాక మడికి అర్థం ఏమిటో అందరికీ తెలిసే ఉంటుంది కదా, అదే ఋషులు మడి కింద చెప్పారు అంతే. మనం వండే పదార్థం, కూర్చునే ప్లేస్ అవన్నీ అదే మడి, బట్టలు అన్నీ అవన్నీ వదిలేయండి. ముఖ్యంగా ఏమిటంటే మనకి ఎప్పుడైనా జీవితంలో కష్టమైనది ఏమైనా వస్తే ఒళ్ళొంచి పరులకి సేవ చేయండి. అది చేస్తే ఆ కర్మ ఏదున్నా ఫాస్ట్గా కరిగిపోతుంది. ఇది మహాత్ములు ఎన్ని సంఘటనల్లో నిరూపించి చూపించారు.
ఎన్ని సంఘటనలు, ఇది సింప్లెస్ట్ వే అనమాట. నేను ఇందాక చెప్పిన మాస్టర్ ఈకే గారే, ఆయనకి భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసేసేవి మొహం చూస్తే. దాంతో ఎవరైనా బలానా కష్టంతో, ఈ రోగం తగ్గట్లేదండి అసలు, చచ్చిపోతున్నాను నేను, ఎలా బయటికి కదలలేకపోతున్నానంటే, ఆయన హోమియోపతి మందు ఇచ్చేవారు. ఇచ్చనేవారు ఏదో బలానా గుళ్ళో అన్నదానం చేస్తున్నారు కదా, ప్రతిరోజు పేదలందరికీను ప్రతిరోజు వెళ్ళి అక్కడ కూరలు తరగడం అలాంటి పనులు చేయి, అలాగే వాళ్ళు తినేసాక ఆకులు ఎత్తడం అవన్నీ చేయండి. అంటే ఆకులు నేను ఎలా ఎత్తుతానండి, అక్కడ డొనేషన్ ఇచ్చేస్తాను 10,000 అనేవాడు. అంటే మన దగ్గర ఇది ఉంది కదా అని అదొక, అంటే మాస్టర్ గారు అనేవారు, నీ డొనేషన్ ఎవరికి కావాలి, భగవంతుడికి, ఆయనకి లక్ష్మీదేవి భార్య. అంగం హరే పులకభూషణం ఆశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణంతమాలం అంగీకృత అఖిల విభూతి రపాంగలీల అంటారు శంకరాచార్యులు వారు. ఎవరి కారుణ్య దృష్టి మన మీద ఒక సెకండ్ పడితేనే మన దరిద్రాలన్నీ పోతాయో, ఆవిడ దృష్టి ఎప్పుడు ఆయన మీదే ఉంటుంది. ఆయనకి మనం ఇచ్చే 10,000 హుండీలో వేసే 100,000 రూపాయలు కావాలా? అవి మన కర్మని కరిగించుకోవడానికి. ఒళ్ళొంచి పనిచేయనేవారు. నిజంగా ఈ వ్యక్తి వెళ్ళి అలాగా ఒళ్ళొంచి పనిచేస్తే డబ్బులు విసిరేయడం కాకుండా కర్మ తీరిపోయి చాలా తొందరలో అన్ని సెట్ అయిపోయాయి జీవితం. కర్మకి ఎప్పుడు అది టెక్నిక్ అండి. ఒళ్ళు వంచి ఆర్తులైన వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, వాళ్ళకి సహాయం చేస్తే ఖచ్చితంగా తీరుతుంది. మా ఇంటి దగ్గర ఒక క్యాన్సర్ హాస్పిటల్ లాంటిది ఒకటి ఉంది, కరుణాశ్రయ అని. అంటే క్యాన్సర్లో ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసి ఇంక ఏవి లేవనుకున్న వాళ్ళకి అదొక రిసార్ట్ లాంటి ప్రదేశం అనమాట. అక్కడ తీసుకొచ్చి ఆనందంగా కొన్ని రోజులు గడిపిస్తారు, వెళ్ళిపోతారు. దాన్ని ఏదో అంటారు మెడికల్ టర్మ్స్లో, నాకు దాని పేరు గుర్తులేదు కానీ దాని పేరు కరుణాశ్రయ అంట. నేను మా నాన్నగారు ఏం చేసేవారు, నాకు ఎప్పుడైనా ఖాళీ దొరికింది అనుకోండి, ఒరే కరుణాశ్రయకి వెళ్ళి అక్కడ సేవ చేయనేవారు. ఇక్కడ బెంగళూరులో, బెంగళూరులో మా ఇంటికి పక్కనే ఉంది ఒకటి, అది ఎవరో టాటానో ఎవరో పెట్టారు. ఓకే, చాలా సర్వీస్ చేస్తారు, అక్కడెక్కడ డబ్బులు తీసుకోరు. ఏమిటి అక్కడికి వెళ్ళి అని అడిగితే ఏం చేయాలి అని, కొన్నాళ్ళు ఏమో ఓడమనేవారు. నాకు మొదట్లో నేను సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్నాను, చీపురు పుచ్చుకుని ఊడుకో చూడండి, అహంకారాన్ని సేవ కరిగిస్తుంది. తర్వాత ఇంకా చివరికి ఎలాంటి స్టేజ్, నాకు అందులో ఆనందం తెలిసింది. ఏ స్టేజ్కి వచ్చామంటే వాళ్ళకి పాపం గెడ్డాలు పెరిగిపోతే గెడ్డం గీయడం. వాళ్ళు అందులో చాలామంది పాపం ఈ అదేమంటారు చిన్న చిన్న ప్యాకెట్లో తింటారు కదా కిళ్ళీలు, గుట్కాలు, అవి తినేసి ఇక్కడ క్యాన్సర్లే చిన్న చిన్న వచ్చేసిన వాళ్ళు. వాళ్ళ గెడ్డం గీస్తూ ఉంటే ఏదో ఒక రకంగా ఉండేది, కానీ చూసి చూసి వెళ్ళేసరికి మెల్లిగా అది వాళ్ళు అదంతా అయిపోయాక ఆ చేత్తో నా బాబే అన్నారనుకోండి, విష్ణుమూర్తి ముట్టుకున్న అనుభూతి కలిగేది. నిజంగా నమ్మరు మీరు చెప్తే, చాలా హాయిగా ఉండేది. అసలు మనం ఎవరికో ఒక 100,000 రూపాయలు ఇస్తారని ఆనందం, ఎవరో మనకి ఇస్తే వాళ్ళు ఇలా ముట్టుకుని నా బాబే చల్లగా ఉండవయ్యా అన్నారంటే విష్ణుమూర్తి అన్నట్టుగా అనిపించేది. అది అలవాటయ్యి ఆఖరిలో మా నాన్నగారు పాపం ఒక 3-3.5 సంవత్సరాలు మంచం మీద ఉండాల్సి వచ్చింది దురదృష్టవశాత్తు, అది వేరే కథలండి. అప్పుడు మా నాన్నగారికి ఏడ్చేస్తున్నా నాకు అప్పుడు చాలా తేలిగ్గా అనిపించేది. ఆయన పాపం కదలలేకపోయేవారు, మంచం మీద ఇలా ఉండి సీలింగ్ చూస్తూ ఉండేవారు. అప్పుడు ఏడ్చేసిన ఓహో అందుకే నన్ను ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ కరుణాశ్రయకి పంపించారనమాట అని అర్థమైంది. అది జీవితం. అలా చేస్తూ ఉంటే మన కర్మ కరుగుతుంది. నేను ఇలాంటివి మా నాన్నగారు భగవంతుడు ఏదో ఒక అవకాశంతో చేయించడం వల్ల నాకు ఎప్పుడూ ఏ రకమైన కష్టం కోసం పూజ చేయాల్సిన అవసరం రాలే, ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏదో రకంగా తీర్చేశారు అంతే. దట్స్ రియలీ గ్రేట్ థింగ్ సార్. చాలామంది డబ్బు దండిగా ఉన్నవాళ్ళనండి, బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళనండి, వాళ్ళు ఎన్నో చెడ్డ పనులు చేసి తిరుపతి వెళ్ళి కొన్ని కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చేస్తూ ఉంటారు, లేదు బయట ఎంతో దానాలు చేసేస్తూ ఉంటారు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళకి. అంటే వాళ్ళు చేసిన అన్ని పాపపు పనులకి ఈ డబ్బులు లేదా ఈ అన్నదానాలు లేదా ఈ విరాళాలు ఇచ్చేస్తే సమసిపోతుంది అక్కడికి, మనం చాలా పుణ్యం చేసేసినట్ట లెక్క వాళ్ళు చేసిన పాపం. లాజికల్ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను, తిరుపతి వెళ్ళి కోట్ల దానాలు చేశారు అన్నప్పుడు మీ మైండ్లో కొన్ని క్యారెక్టర్లు కదిలి ఉండొచ్చు. ఆ క్యారెక్టర్లో తర్వాత జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మరి అయితే వెంకటేశ్వర స్వామికి ఈయన కోట్లు ఇచ్చేసాడో కిరీటం చేయించాడో కాబట్టి పక్షపాతం ఉండాలి కదా, ఎందుకని జైలు శిక్ష అనుభవించాడు? సో వెంకటేశ్వర స్వామికి పక్షపాతం లేదు, అర్థమవుతుంది కదా. స్వామి తప్పించదలుచుకుంటే ఒక నిమిషంలో వాళ్ళని తప్పించేయచ్చు. పర్ఫెక్ట్. స్వామి తప్పించలేదు అంటే ఆయనకి అలాంటి బయాసిజం లేదు అసలు. రెండవది, వాళ్ళు ఎందుకు సుఖంగా ఉంటారు అంటే ఈ లాజిక్ కాస్త వినండి, ఇందులో కొంచెం మ్యాథమెటిక్స్ ఉంది. మనకెప్పుడు ఒక పుణ్యం అకౌంటు ఒక పాపం అకౌంటు రెండు ఉంటాయి, ఏ మనిషికైనా. ఈ రెండు అకౌంట్లు కన్వర్జ్ అవ్వవు, మనం అనుకుంటాం కానీ అవ్వవు. మీరు పుణ్యం చేస్తారనుకోండి ఈ కొండ పెరుగుతూ ఉంటుంది, పాపం చేస్తారనుకోండి ఈ కొండ పెరుగుతూ ఉంటుంది. ఈ కొండ పెరిగినప్పుడల్లా దీన్ని అనుభవించడానికి కష్టాలు పడతాం.
ఇది పెరిగినప్పుడల్లా దీన్ని అనుభవించడానికి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. అంతే తప్ప ఈ కొండ పెంచేసుకుంటే ఇది ఎప్పుడూ నలిఫై అవ్వదు. అంటే జీవితంలో నానా విధ పనులు చేసిన వాడు ఉంటే, వాడు ఒక ఎక్స్టెంట్కి వెళ్ళాక విపరీతంగా పుణ్యాలు చేసేసాను, పూజలు చేసేసాను, ఇది పోతుందా అంటే పోదు, ఇది అనుభవించి తీరాలంతే. వాడో వాడి పిల్లలో వాడి తర్వాత జన్మలోనో ఎక్కడో అక్కడ అనుభవిస్తారు వాడే. కానీ ఇది చేయడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మన దగ్గర పాపం కొండ ఎంత ఉందనుకుందాం, అంటే ఈ పాపం కొండ ఖరీదు 30,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీడు విపరీతంగా పుణ్యం చేసేసి ఒక 30 లక్షల పుణ్యం కొండ సంపాదించాడు అనుకోండి, 30 లక్షల సంపాదించాడు ఒక సంపాదిస్తే, ఇప్పుడు తీర్చాలి. 30,000 మీరు ఇచ్చేసినా సరే, 30 లక్షల మీ దగ్గర ఉన్నప్పుడు 30,000 ఇచ్చేస్తే మీకు ఆ పించి తెలుస్తుందా? తెలియదు. అందుకని మనం ఏమనుకుంటాం అంటే, చూసి వాడు ఏం కష్టపడలేదు ఏంటి అనుకుంటాం, పడతాడు. కానీ ఈ కొండను వాడు పెంచుకున్నాడంటే దీంతో పాటు ఇది బాగా పెద్దది ఉంటే ఆ కష్టం సివియారిటీ తెలియదు. అంటే ఎండలో గొడుగేసుకెళ్ళినట్టు, ఎండే అక్కడే ఉంటుంది కానీ ఆ గొడుగు పైన ఉంటుంది అనమాట. ఇది చిన్నదైంది అనుకోండి, అంటే వెధోపనలు చేసేవాళ్ళే ఏ పుణ్యకార్యం చేయకుండా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. అవును, అది చిన్నదైందంటే అప్పుడు వాడికి వెంటనే ఇందాక నేను చెప్పినట్టు ఆ చేసిన పనికి ఏ జైలుకో వెళ్ళాల్సి వస్తుంది. కాకపోతే ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏ మోసాలు చేసో దగాలు చేసో డబ్బులు సంపాదించి దాన్ని హుండీలో వేసేసినంత మాత్రాన భగవంతుడు ఏం మెచ్చడం. కానీ ఇదే డబ్బులు వీడు తీసుకెళ్ళి ఏ అనాశరణాలయంలో వృద్ధాశ్రమంలో ఇచ్చి అక్కడ ఒక 20 మంది జీవితం పాడైపోతూ ఉంటే దాన్ని నిలబెట్టాడు అనుకోండి, ఖచ్చితంగా వీడు చేసింది మంచి పనే, సంపాదించిన మార్గం తప్పుడుదేనా సరే. అప్పుడు వీడికి దక్కుతుంది, వీడు ఎవరిని మోసం చేసి కొట్టుకొచ్చాడో వాడికి పుణ్యం దక్కుతుంది వీడు చేసిన పనికి, ఆ డబ్బు వాడిది కాబట్టి. ఆ రకంగా మనకు అలా ఉన్నట్టుగా అనిపిస్తారు. కానీ అన్ని కేసులు చూడండి, కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఆర్థిక నేరాలు చేసి దేశం వదిలేసి పారిపోయి ఎవరికి మొహం చూపిస్తే ఎక్కడ పట్టుకుంటారో అని ముసుగులు వేసుకుని తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. మనకి దృష్టిలో వాళ్ళు 1,000 కోట్లు సంపాదించారు, ఏం సుఖపడుతున్నారు? హాయిగా ఇంట్లో ఉద్యోగం చేసుకుని కూర్చుంటున్నా మనం సుఖంగా ఉన్నాం వాళ్ళకన్నా అన్ని కోట్లు సంపాదించిన. మీరు చాలాసార్లు మంత్రబలం గురించి చెప్పడం జరిగింది. నిజంగా ఒక మంత్రం జపించడం వల్ల రిపీటెడ్గా దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక ప్లేస్లో కూర్చుని ఆ మంత్రబలం నిజంగా అంత ఉందంటారండి? అంటే నేను ఎప్పుడు దాన్ని ఫేస్ చేయలేదు. ఒక మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొన్ని లేడీస్ కొంతమంది మీరు 24/7 నెలంతా మీరు కూర్చుని మీరు పూజ చేసుకోగలరు, లేదా ఒక మెడిటేషన్ మీరు చేసుకోగలరు, బట్ ఆడవాళ్ళకి అంత అవకాశం ఉండదు. సో నిజంగా మంత్రానికి అంత బలం ఉంటుంది? ఇప్పుడు నాకు జీవితంలో ఇలాంటి అనుమానాలు వచ్చేవి. నేను ఒక సంఘటన చెప్తూ ఉంటాను మల్టిపుల్ వీడియోస్లోను, ఎందుకంటే అది నా జీవితానికి ఒక బ్రేక్ త్రూ. అది మీరు విన్నారో లేదో తెలియదు, మా అబ్బాయి పుట్టిన సంఘటన. ఓకే, ఏమైందంటే నాకు ఒక కూతురు పుట్టింది ఫస్ట్, శ్రీవాణి అని మా అమ్మాయి. తర్వాత ఒక నా భార్యకి ఒక కాంప్లికేషన్ వచ్చింది, అది అయ్యాక వచ్చేదో సర్జరీ చేయించాల్సి వచ్చింది. వాళ్ళ సర్జరీ చేసినాక మీకు ఇంకా పిల్లలు పుట్టరు కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు, ఒక అమ్మాయి ఉంది కదా, యూ లివ్ హ్యాపీలీ అని చెప్పేసి ఇంటి పంపించారు. పంపిస్తే మాకు పిల్లలంటే పిచ్చి నాకు నా భార్యకి, అయ్యో అసలు ఎవరైనా ఇప్పుడు చిన్న పిల్లాడిని పట్టుకొస్తే నా దగ్గర 2-3 అవర్స్ వదిలేసినా నాకు ప్రపంచం తెలియదు అంతే. ఇంకా పిల్లాడిని అలా చూసుకుంటూ ఆడేసుకుంటూ ఉంటాం ఇద్దరం అంతే. దాంతో మాకు అయ్యో ఇంకొక్కళ్ళున్నా బాగుండేది అని చెప్పి బాధ కలిగింది. అప్పుడు వెళ్ళి అన్ని హాస్పిటల్లో ట్రై చేస్తాం, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అన్ని చేస్తే వాళ్ళు స్కానింగ్ కొత్తగా ఫ్రెష్గా తీసేవారు. తీసి చూసి అవి బాబాయ్ ఎలా పుడతారు, పుట్టరు అవకాశం లేదు అసలు, మీకు ఎవరు దొరికి డాక్టర్ చెప్పలేదా, సర్జరీ చేసిన చెప్పారండి. సెకండ్ థాట్ న్యాచురల్గా పిల్లలు పుట్టే అవకాశం లేదు ఇక్కడ ఓకే అని చెప్పి తేల్చేశారు అందరూ. అలాగ 5 సంవత్సరాలు అనుకుంటా ప్రయత్నించాం. అప్పటికి నేను ఓ నా సాఫ్ట్వేర్లు అన్నీ బాగానే సాగుతున్నాయి, నా సైన్స్ అవన్నీ ఇక్కడ దాకా ఉన్నాయి, నేను చేసే పూజలు ఉన్నాయి. అప్పుడు ఏమైంది, రామాయణంలో కొన్ని కాండలు ఉన్నాయి, రామాయణం అసలు మంత్రపూరితం, మహర్షి రాసింది, అందులో కొన్ని కొన్ని పర్టిక్యులర్ కాండలకి కొన్ని శక్తులు ఉన్నాయి. అవి ఎక్కడంటే ఉమా సంహిత అనే దాంట్లో పరమేశ్వరుడు చెప్పినవి ఉన్నాయన్నమాట. అంటే ఒక 24 కాండల్ని రామాయణంలో తీసి ఈ కాండ చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది, ఈ కాండ చేస్తే ఈ ప్రయోజనం వస్తుంది అని పరమేశ్వరుడు చెప్పినట్టు. దాంతో మా నాన్నగారు అవి ఎవరెవరికో చెప్పేవారు, వాళ్ళకి ఏవో పనిచేసేవి. అందులో పిల్లలు పుట్టడానికి ఒక కాండ ఉంది, రామాయణం బాలకాండ. ఓకే, బాలకాండలో 15-16 సర్గలు ఉన్నాయి. అవి అందులో దశరథుడు పుత్రకామిష్టి చేసే కథ అన్నమాట. అది చదవరా, చదివితే పిల్లలు పుడతారు అన్నారు.
దాంతో నేను నవ్వుకున్నాను. అన్నగారు ఏ డాక్టర్లు చూసి పిల్లలు న్యాచురల్గా పుట్టటం ఇంపాసిబుల్ కేసులు అని చెప్పింది. ఎలా పుడతారండి అసలు, మన దేవుణ్ణి కోరుకోవడానికైనా లాజిక్ ఉండొద్దా అని అడిగారు. అడిగితే మా నాన్నగారు అన్నారు, అరే లాజిక్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ భగవంతుడు స్టార్ట్ అవుతాడు రా అన్నారు అని చెప్పి. సర్లేండి ఇంతకీ ఏం చేయాలి, ఆయన పెద్ద ఆయన మాట కాదండి, ఎందుకని అంటే నాకు అపారమైన గౌరవం. దాంతో ఏం చేయాలంటే ఈ పారాయణ 20 రోజులు చేయంటారు, నువ్వు నీ భార్య కూర్చుని చేసి రోజు పాయసం తయారు చేసి కొంచెం ఆరిగిం అక్కడ పెట్టి అప్పుడు ఈ శ్లోకాలు చదవండి, ఆ పాయసానికి ఆ శక్తి వస్తుంది, అది మీరు కన్స్యూమ్ చేయండి, మీకు పిల్లలు పుట్టిస్తాడు భగవంతుడు. అంటే నేను చెప్పా, ఓహో అంటే మన శరీరంలో ఏదో ఆర్గాన్ లేకపోతే పాయసం తింటే అది మొలుస్తుందండి, ఎలా పుట్టిస్తాడండి. సర్జరీ చేసిన డాక్టర్ తనకి ఇంకా పుట్టరని చెప్పారు. ఎలా పుట్టి చేసి చూడరా, ఎందుకో మహర్షి చెప్పారు 20 రోజులు చేయండి అన్నారు. చేయడం మొదలుపెట్టా ఏదో, అది ఎలాగో మొక్కుబడిగా ఏదో తతో రావణని తాయా సీతాయా శత్రు ఇలా మొదలెట్టా అనమాట. మొదలు పెడితే ఒక ఫస్ట్ టైం చేసినప్పుడు 19 డేస్ చేస్తా, 20th డే ఇంకా రోజుతో అయిపోతుంది పారాయణ. సో పొద్దునే మా నాన్నగారితో, నాన్నగారు ఈ రోజుతో అయిపోతుందండి, గెట్ రెడీ, మీకు మనవడు పుట్టేస్తాడు, రెడీగా ఉండండి అని చెప్పా సర్కాస్టిక్గా. అవును చెప్పాక ఆ రోజు పారాయణ కూర్చుంటున్నాం, కరెక్ట్గా ఫోన్ వచ్చింది. వచ్చేసరికి అప్పట్లో నా శ్రద్ధ ఎంత ఉండేదంటే పారాయణ కూర్చుంటే ఫోన్ ఆపాలన్న సెన్స్ కూడా ఉండేది కదా. మొదలుపెట్టి ఫోన్ ఎత్తాను, ఎత్తే ఎవరో బంధువులు చనిపోయారు అని వచ్చింది ఆశౌచం. అయ్యో పారాయణ వదిలేసి బయటకు వచ్చేసా కాళ్ళు కడుక్కుని పూజామందిరంలోంచి. సర్లే నాన్నగారు చేయమన్నారు, నెక్స్ట్ మంత్ మళ్ళీ చేద్దాం మొదలుపెట్టాం. చేశాను నెక్స్ట్ మంత్. చేస్తే ఈసారి 18th డే అయ్యేసరికి నా భార్యకి ఏదో ఇబ్బంది వచ్చింది, పారాయణ కట్ అయిపోయింది. ఓకే ఏమిట్రీ, ఏదేదో విచిత్రంగా ఉంది, పారాయణ చేయలేకపోతున్నాను ఏమిటి. సరే థర్డ్ టైం ఖచ్చితంగా చేద్దాం అనుకున్నా. థర్డ్ టైం చేస్తూ ఉంటే నాకు ఎక్కడో ఫారెన్లోకి ఇష్యూ వచ్చింది, వచ్చి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చి పారాయణ 15 రోజులకే అయిపోయింది. 4, 5, 6, 7, 8 సార్లు చేశా, ఎప్పుడూ అసలు 20 డేస్ కంప్లీట్ చేయలేకపోయాను. కాకపోతే ఆ 20 రోజుల్లో ఒకటేమో శ్లోకాలు బట్టి వచ్చేసి, ఓకే రెండవది 8 సార్లు చేసేసరికి 20 రోజులు రఫ్గా, రెండోది ఏమిటంటే ఆ అహంకారం ఏదైతే ఉందంటే నేను చేస్తున్నాను పారాయణ అనేది భగవంతుడు కత్తిరించేశాడు. అది చూడండి అలా చెక్కుతాడు భగవంతుడు అంటే ఇన్నాళ్ళు చేయించింది ఎందుకంటే దానికోసం అనమాట. అప్పుడు ఇంకా 9వ సారి వచ్చేసరికి రాములు వారి పటం పెట్టి ఏడ్చా, రామా నాకు పిల్లలొద్దు, పారాయణ ఒక్కసారి చేయించు. ఎంత అల్పుండంటే ఒక రామాయణం పారాయణ 20 రోజులు చేయలేకపోతున్నా చీ ఎందుకు బతుకు, ఏమిటి విర్రవీగేవాడిని, ఆహా పారాయణ చేస్తే పుట్టేస్తారా అని. నాకు అక్కర్లేదు స్వామి, కనీసం పారాయణ చేయించు చాలు, దట్స్ ఇట్ అని చెప్పి 20వ పారాయణ అండి మీరు నమ్మరు, ప్రతిరోజు శ్లోకాలు చదువుతూ ఉంటే నోట్లోంచి శ్లోకం వచ్చేది, కళ్ళలోంచి నీళ్ళు వచ్చేది, అలాగే చదివా అంతే. 9వ రోజులు అయిపోయింది. 20 రోజులు అయిపోయాక అయిపోయింది, నాన్నగారికి ఫోన్ చేసి, నాన్నగారు పారాయణ చేయగలిగానండి మీకు రాములు వారికి నమస్కారం అని చెప్పి నమస్కారం పెట్టుకున్నా. జస్ట్ ఫ్యూ డేస్ అంతే, 5-6 రోజులు ఎంతో అనుకుంటా, టెస్ట్ చేస్తే తను ప్రెగ్నెంట్. అసలు మా జీవితంలో ఆ టెస్ట్ చేసేది ఉంటుంది దాని మీద వస్తాయి లైన్స్, ఈ లైన్ ఎప్పుడైనా చూస్తామా మళ్ళీ అని అనుకుందాం రోజు, ఈ లైన్ వస్తే బాగుండి, ఈ లైన్ వస్తే బాగుండి అనుకుంది. ఆ పారాయణ అయ్యాక రాములు వారు తెప్పించారు, అది వితిన్ ఫ్యూ డేస్ అనమాట. ఏ మందులు లేవు, ఏది లేదు, ఏ ఎక్కడి నుంచి వచ్చింది. అప్పుడు నాకు ఓహో దీంట్లో అయితే ఈ శక్తి ఉంది అని నమ్మకం కలిగింది. కలిగాక నేను ఏం చేయడం మొదలెట్టా అంటే రివర్స్ ఇంజనీరింగ్, ఎందుకు ఈ శక్తి ఉంది ఇందులో, ఎందుకంటే చదువుకుంది సాఫ్ట్వేర్ కదా, ఇప్పుడు ఈ చాప్టర్ తీసి ఇది అసలు ఎలా పనిచేస్తుంది, ఇందులో శ్లోకాలు ఎలా ఉన్నాయి, ఈ శ్లోకాలకి నిజంగా ఏదో జరిగింది నా జీవితంలో అనేది అర్థమైంది, దానికి లింక్ ఏమిటి, ఇవి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మెల్లిగా అది నన్ను స్పిరిచువలిజం వైపుకి నడిపించింది. ఆ తర్వాత నేను చెప్పిన 24 రామాయణంలో ఉన్న 24 పవర్ఫుల్ చాప్టర్స్లో నేను దాదాపు ఇప్పటిదాకా ఒక 11-12 చాప్టర్లకి వేరియస్ పీపుల్ మీద నా మీద కూడా ఎక్స్పెరిమెంట్లు చేసుకున్నా నేను, లైక్ ఎ ల్యాబ్ అనమాట. అంటే ఇది ఎక్స్పెరిమెంట్ చేయడం, వాళ్ళు ఎలా చదివారో అసలు ఎలా చదివే వ్యక్తిలో చూడడం, వాళ్ళకి ఎలా పనిచేసింది అనేది రికార్డ్ చేస్తే 100s of incidents పనిచేస్తుంది. అలాగా ఖచ్చితంగా దానికి శక్తి ఉంది, కాకపోతే ఆ శక్తిని పలికించుకునే భక్తి ఇక్కడ ఉంటే అప్పుడు పలుకుతుంది. కరెక్ట్. కానీ అంటే మా ఇంట్లో మా అమ్మ చెప్తూ ఉంటారు, మంగళవారం శుక్రవారం అలాగ జుట్టు కత్తిరించుకోకండి, పార్లర్కి వెళ్ళి లేదా నెయిల్స్ కట్ చేయొద్దని. ఇంట్లో పిల్లలు అడుగుతుంటారు ఎందుకు అని, ఇవాళ లాజిక్లు అడగండి మీరు, కట్ చేయకూడదంటే కట్ చేయకూడదు అంతే, అలా కాదు మాకు రీజన్ చెప్తేనే మేము ఆపుతామని.
సో నా దగ్గర అయితే నిజంగా నాకు తెలియదు సార్, అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా సమాధానం చెప్పగలుగుతారా? ఇక్కడ రెండు యాంగిల్స్ ఉన్నాయండి. మనకి శాస్త్రంలో చెప్పేదానికి దేనికైనా సరే మామూలుగా ఒక భౌతికమైన యాంగిల్ ఒకటి ఉంటుంది, అలా కాకుండా ఉపాసనాపరమైన ఒక యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు భౌతికమైన యాంగిల్ చూస్తే పూర్వకాలంలో ఈ కొంచెం చెయ్యకూడని ప్రక్రియలు చేసేవాళ్ళు ప్రతి 2-3 ఏళ్ళకే ఒకళ్ళు ఉండేవారు. ఓకే, ఈ కాలంలో అవన్నీ లుప్తమైపోయి ఆధ్యాత్మికతతో పాటును, కానీ పూర్వకాలంలో అలాంటి వాళ్ళు నెగిటివ్ చేసేవాళ్ళు చాలామంది ఉండేవారు. వాళ్ళకి ఇవి ఏవైనా దొరికితే చాలా తేలిగ్గా చేయొచ్చు ఆ పనులు. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు సాయంత్రం పూట్ల గోళ్ళు తీసుకుని జుట్టు కట్ చేసుకుని గోడవతలు పాడేయకండి అని చెప్పేవారు. నాకు తెలిసి అలా ప్రారంభం అయ్యి ఉండొచ్చు అది. ఈ కాలంలో అసలు అలాంటి విద్యలు చాలా వరకు లుప్తమైపోయాయి. జనాల్ని భయపెట్టడానికి తప్ప ఎందుకు ఉపయోగించట్లేదు, అవి అనవసరంగా భయపెట్టి డబ్బులు దండుకోవడానికి. అందుకని అలాంటిది అయ్యి ఉండొచ్చు ఫిజికల్గా చూస్తే. ఉపాసనాపరంగా చూస్తే ఏమిటంటే ప్రతి తిథికి, ప్రతి వారానికి, సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి అధిదేవతలు కొంతమంది ఉన్నారు. ఓకే, మీరు ఉపాసన రోజు చేయడం మొదలు పెడితే మీకు అధిదేవతతో కనెక్ట్ ఏర్పడుతుంది. ఆ అధిదేవతలకి కొన్ని ప్రీతికరమైన పనులు ఉన్నాయి, కొన్ని ప్రీతి లేని పనులు ఉన్నాయి. వాళ్ళకి ప్రీతి లేని పని వాళ్ళ తిథిలో చేసినప్పుడు ఒక ఉపాసకుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించడు. దానికోసమని వాళ్ళకి ఏ పని అయితే ఇష్టం లేదు. ఇప్పుడు లక్ష్మీదేవి ఉన్నారు, లక్ష్మీదేవి అంటే సంపద మన దాంట్లో. ఆ తిథికి అధిదేవత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం శుక్రవారం నాడు తీసుకువెళ్ళి పెద్ద పెద్ద మనీ ట్రాన్సాక్షన్స్ చేసి, అంటే ఈ సంపదని బయటికి పంపించేయడం అనేది ఇష్టం ఉండకపోవచ్చు, అందుకని చెయ్యొద్దు అని చెప్పారు పెద్దవాళ్ళు. అలాగని పాపం మన పని మనిషికి జీతం ఇవ్వాలనుకోండి, ఆ అమ్మాయి ఏదో కష్టంలో ఉంటుంది. శుక్రవారం ఈరోజు నేను జీతం ఇవ్వను అని పెట్టుకుంటే అది మూర్ఖత్వం. అప్పుడు ఏ లక్ష్మీదేవి మెచ్చదు. అవును, ఎందుకంటే ఆ అమ్మాయి జీవనం గడిచేది మనం ఇచ్చే జీతం మీద. అప్పుడు శుభ్రంగా అమ్మాయిలో లక్ష్మీదేవిని చూసి తీసుకోమ్మా అని ఇస్తే ఏమీ ఉండదు సమస్య. అంతేకాని ఇప్పుడు ఏదో ఆ రోజు నేను ఒక 50 లక్షలు పెట్టి ఒక పని చేయాలనుకోండి, అది ఆ రోజు మానేసి తర్వాత రోజు చేద్దాం, ఎందుకు ఆ దేవతని ఇబ్బంది పెట్టడం అనుకుంటే అది అన్నమాట. అలాగనే ఇప్పుడు మనం తినే ఆహారం, కొన్ని ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇలాంటివి తింటే కొన్నిసార్లు మంత్రాది దేవతలకి ఇబ్బంది కలుగుతుంది. అంటే వాళ్ళు మన అది మనం ఉపాసన చేస్తూ ఉంటే అర్థమవుతాయి, థియరాటికల్గా ఎంత చెప్పినా అర్థం కావు. అప్పుడు అది తినడం మానేసామనుకోండి, మనమే ఆ మంత్రం ఉపాసన చేస్తూ ఉంటే మనకి చాలా హాయిగా సౌకర్యంగా అనిపిస్తుంది. అది చేయలేదనుకోండి, మనకి మంత్రం చేస్తూ ఉంటే ఏమిటి రోజు చాలా డిస్టర్బ్గా ఇబ్బందిగా ఉంది అనిపిస్తుంది. ఇది ఉపాసనాపరమైంది. ఇంకా ఫిజికల్గా చూస్తే నేను పచ్చిపై గోంగూర పచ్చడో తినేసి ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీరు నాతో మాట్లాడగలరు అసలు ఎదురుకుండా కూర్చుని, అది ఫిజికల్గా ఇది. అలాగే ప్రతిదానికి ఫిజికల్గా ఉంటుంది, ఉపాసనాపరంగా ఉంటుంది. మనం వాటిని సమన్వయించుకోగలిగితే అప్పుడు పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని గౌరవించవచ్చు. చాలామంది చెప్తూ ఉంటారు సార్ ఏంటంటే బొల్లి ఉన్నవాళ్ళకి సూర్యుడి శాపం ఉంటేనే బొల్లి అనేది వస్తుందని, కానీ బొల్లి వచ్చిన వాళ్ళు సూర్య నమస్కారాలు కానీ లేదంటే ఆదివారం వాళ్ళు చేయాల్సిన పని ఏదో ఉంటుంది అది చేస్తే బాగుంటుంది, ఆ బొల్లి అనేది తగ్గుతూ ఉంటుందని. మా అమ్మగారు ఎక్స్పెరిమెంట్ చేశారు యాక్చువల్గా, ఏమంటారు దాన్ని, సూర్యుడికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది ఆదిత్య హృదయం, పొద్దున్నే స్నానం చేసి అమ్మ చేస్తే ఆవిడికి ఒక 4-5 డాట్స్తో స్టార్ట్ అయింది. ఆవిడకి ఇచ్చిన మెడిసిన్, డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ కూడా పనిచేసి వితిన్ మంత్ తగ్గిపోయింది. ఆవిడేమనుకుందంటే డాక్టర్ గారు ఇచ్చిన మెడిసిన్ కన్నా నాకు ఇదైతేనే కరెక్ట్గా పనిచేస్తుందని. అది ఏమన్నా అపోహ అంటారా, మీ వరకు ఏమన్నా వచ్చిందా? మంచిది అడిగారు, నాకు ఇలాంటి సంఘటనలు జరిగిన ఉంది చెప్తాను. మొట్టమొదటిది ఏమిటంటే అరసవెల్లి తెలుసు కదా మీకు, అరసవెల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్కి మోస్ట్ ఫేమస్. అయితే అక్కడ ఈశ్వర సత్యనారాయణ గారు అని ఒక మహనీయుడు మంత్రవేత్త ఒక ఆయన ఉండేవారు. ఆయన 1975 దాకా ఎప్పటిదాకానే ఉన్నారు. ఆయన ఒకసారి వాళ్ళ తల్లికి బొల్లు వ్యాధి వచ్చేసింది, లుకోడర్మ అంటాం కదా, అది వస్తే అప్పుడు ఆయనకి సౌరమంత్రం తెలుసు. సౌరమంత్రం అనేది ఆదిత్య హృదయం కన్నా ఇంకా చాలా పవర్ఫుల్, అది వేదంలో పాఠం అనమాట, ఋగ్వేదంలో ఉంది. దాంతో అమ్మ నేను సౌరమంత్రం చదువుతా, ఆయన ఆ మంత్రసిద్ధి చేసుకుంది, ఆయన నువ్వేమో అరసవెల్లి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయి ప్రతి ఆదివారం నాడు. ఎందుకంటే అరసవెల్లిలో ఉన్న మూర్తి అది మామూలు మూర్తి కాదు, వెరీ పవర్ఫుల్, అంటే అది మన శిలామూర్తి అని కూడా చెప్పలేము. అది సూర్యనారాయణ దగ్గర నుంచి భూమి మీదకి చాలా విచిత్రంగా వచ్చిన ఒక స్వరూపం, మన వెంకటేశ్వర స్వామి లాగా. దాంతో ఆ మూర్తి ఆదివారం నాడు ఇంకా యాక్టివేట్ అవుతుంది కదా, నువ్వు ప్రదక్షిణాలు చేయమ్మా, నేను ఇది చదువుతాను, మనం 7 వారాలు చేసి చూద్దాం ఏం పని చేస్తుందో, సూర్యుడికి 7 అంటే ప్రీతి కదా అన్నారు.
అని వాళ్ళు కూర్చుని చేయడం మొదలు పెడితే మూడో వారం అయ్యాక బయటకు వచ్చి అక్కడ ఇంద్ర పుష్కరణ అని ఒకటి ఉంటుంది, అందులో స్నానం చేశాక చూసుకుంటే వాళ్ళు ఒంటి మీద మచ్చలేవు. ఇది నాకు విన్నాక నమ్మాలా నమ్మకూడదా అని అనిపించింది. మనకి ఎప్పుడూ దురదృష్టం ఏమిటంటే మనం కళ్ళతో ఏది చూసామో అదే నమ్ముదాం అనుకుంటాం, కానీ కొన్ని మనం కళ్ళతో చూడలేము, కొన్ని మనం లైఫ్ స్పాన్లో చూడలేము. ఎన్నేళ్ళు బతుకుతాం, 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతాం, ఇవన్నీ ఎక్కడ చూసేస్తాం మనం. మనిషి మూర్ఖత్వం ఏమిటి అంటే నేను కళ్ళతో చూడండి ఏది నమ్మను. కానీ ఇదే అన్న మూర్ఖుడు బిస్కెట్ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఉందనుకోండి, ఆ వేసిన వాడు నేను కళ్ళతో చూస్తున్నప్పుడు వేసాడా తయారు చేసే అని ఉండదు, చూసి ఎక్స్పైరీ డేట్ ఉందని చెప్పి కొనేసుకుంటాడు. ఇది నమ్ముతాడు, ఋషి చెప్పింది నమ్మడు, అది మనిషికి ఉన్న వీక్నెస్. దాంతో ఇలాంటి సంఘటనలు విన్నాక నాకు ఎక్స్పెరిమెంట్ చేయాలనిపించి నా దగ్గరకు ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయనకి ఈ వ్యాధి వచ్చింది. ఆయన చాలా అమ్మవారిని అది ఉపాసన చేసే వ్యక్తి. దాంతో అన్న ఏమంటే లెట్ అస్ ఎక్స్పెరిమెంట్, పని చేస్తుంది అన్నారు కదా పెద్దవాళ్ళు చూద్దాము అని చెప్పి అది ఇచ్చి ఆయన అలాగే వేదం అవన్నీ చదువుకుంది. ఆయన దాంతో ద్వాదశార్యాస్తుతి అని ఒకటి ఉంది, ఒక చిన్నది, ఇది ఓ 40 రోజుల పాటు ప్రతిరోజు చొక్కా విప్పుకుని పొద్దున్న ఒక టైంలో పడే కిరణాలని మిత్ర అంటారు, సూర్యుడి కిరణాలని, అవి మనకి హెల్ప్ చేస్తాయి. ఇంకో టైంలో పడేవి మొక్కలకి హెల్ప్ చేస్తాయి, అలా రకరకాలు ఉన్నాయన్నమాట మన ఋషులు చెప్పినవి. ఆ కిరణాలు మీద పడేలాగా చొక్కా విప్పుకుని సూర్యుడికేసి తిరిగి ఈ ద్వాదశార్యాస్తుతి చదవండి, అలాగే మీకు కుదిరితే వేదం వచ్చు కాబట్టి అరుణ ప్రశ్న ఉందా చదవండి, ప్రయత్నం చూద్దాం అన్న. కొన్ని విదిన్ ఫ్యూ డేస్ ఆ మచ్చలకి, ఫస్ట్ ఇక్కడ పెద్ద మచ్చ ఉందనుకోండి, దాని మధ్యలో స్కిన్ కలర్లో ఇంకొక మచ్చ రావడం వల్ల అలా ఎక్స్పాండ్ అయ్యి ఆ తర్వాత ఆ మచ్చలు మొత్తం పూడి చేసి స్కిన్ అయిపోయింది. అలాగా నేను చూసే ఆశ్చర్యపోయాను అసలు ఎలా తగ్గింది అని. ఇప్పుడు మీ అమ్మగారి విషయానికి వస్తే, మీ అమ్మగారికి ఎప్పుడు కూడా ఇలాంటి స్తోత్రాలు గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు అవే తగ్గిస్తాయి, కొన్నిసార్లు సరిగ్గా తగ్గించేవాడి చేతిలోకి తీసుకెళ్ళి మన పడేస్తాయి కూడా. కరెక్ట్ అండి. లేకపోతే రాంగ్ పర్సన్ చేతిలో పడి 100,000 రూపాయలు పోగొట్టుకుని ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు కదా. కరెక్ట్. మరి ఏదో ఒక వీధిలో ఇద్దరు డాక్టర్లు ఉంటే ఈ హాస్పిటల్కి వెళ్ళడానికి బదులు దీనికి వెళ్ళాలి అనే ప్రచోదనం ఇక్కడ ఎవరు చేస్తారు? ఆ స్తోత్రం చేయిస్తుంది అని చెప్పి. కరెక్ట్. దట్స్ వండర్ఫుల్. మన భారతదేశంలో ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో ఆచార వ్యవహారాలు ఇన్ని రకాలుగా ఉన్నాయి, కానీ పుట్టుక అందరికీ సమానమే, చావు అందరికీ సమానమే, ఒకేలా ఉంటుంది పుట్టుక, చావు కూడా ఒకేలా ఉంటుంది. అంటే ఒకళ్ళు యాక్సిడెంట్లో పోవచ్చు, ఒకళ్ళు ఏజ్ అయిపోవచ్చు, బట్ పోవడం అనేది కామన్ కామన్. కానీ ఇక్కడ సార్ సాంప్రదాయాల విషయంలో మన కొంతమందిలో కొన్ని రకాల సాంప్రదాయాలు, ఇది ఇలా చేయకపోతే అమ్మో ఏమైపోతుందో, ఇలా చేస్తేనే ఇది అనేది, అది ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మతానికి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అది పెళ్లి కానివ్వండి, లేదంటే బ్రాహ్మణులు ఆచార వ్యవహారాలు రకరకాలుగా. ఇప్పుడు శ్రాద్ధపిండాలు పెట్టకపోతే మన వాళ్ళకి అక్కడికి చేరదు, ఆత్మ అనేది చేరదు అనేది. ఆ ఇదంతా వేస్ట్ అండి, మన దాంట్లో మనం చేస్తామా ఏంటి, మన వాళ్ళు మనం చేయకపోతే మన వాళ్ళు వెళ్ళరా అక్కడికి అని ముందుగా వాదించేవాళ్ళు ఉన్నారు. సో నిజానికి ఇది ఈ కులంలో, ఈ మతంలో, ఈ సాంప్రదాయం ప్రకారం ఇలా చేస్తేనే వెడుతుందనే ఒక నమ్మకం, ఇలా చేయకపోతే వెళ్ళదేమో అనే ఒక అపనమ్మకం, దీన్ని ఇలా ఆలోచించే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, సాంప్రదాయం అనేది, అసలు సనాతన ధర్మం అనేది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ప్రపంచం అంతా ఉన్నది, అప్పటికి మతాలు ఏమీ లేవు. తర్వాత మెల్లిమెల్లిగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫామ్ అయ్యి ఏదో ఒకటి క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. మొదలు పెడితే అది ఒక సాంప్రదాయం కింద ఫామ్ అయ్యి దాన్ని మతం అనుకోండి, కులం అనుకోండి, ఏదైనా ఒక సెట్ ఆఫ్ పీపుల్ నచ్చిన వాళ్ళందరూ దాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. కొన్ని కొన్నిసార్లు వాటి వల్ల ఇబ్బంది వస్తే దాన్ని కరెక్ట్ చేయడానికి ఒక మహనీయుడు దిగొచ్చాడు. ఇప్పుడు ఉదాహరణకి వేదాల్లో ఏదో యజ్ఞం చేసినప్పుడు బలి ఇవ్వాలి అన్నదాన్ని ఎవడో పట్టుకున్నాడు. అసలు ఆ బలి దాని వెనకాలంతా ఒక మీనింగ్ ఉందిలేండి, పట్టుకుని అన్యాయంగా కోరికల కోసం అని జంతువులను చంపేయడం మొదలుపెట్టారు. అప్పుడు బుద్ధుడు అనే వెలుగులో భగవంతుడు దిగొచ్చాడు, కిందకి వచ్చి నోరు మూసుకోండి, ఇవన్నీ ఆపండి, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే అని చెప్పి ఆయన ఒక పాత చూపించాడు. చూపించి దాన్ని కరెక్ట్ చేసేసిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. బుద్ధుడు వెళ్ళిపోయాక దాన్ని అనుసరించిన వాళ్ళందరూ దానికి బౌద్ధం అని పేరు పెట్టుకున్నారు. బుద్ధుడు ఎప్పుడూ ఒక మతం పెట్టలే, క్రీస్తు ఎప్పుడు పెట్టలే, రాముడు, కృష్ణుడు, శంకరుడు వీళ్ళెవరూ మతాలు పెట్టలే. వాళ్ళు ఒక పాత చూపిస్తే ఆ పాతలో వాళ్ళందరూ దానికి ఒక పేరు పెట్టుకున్నారు అంతే. అలాగే ఎవరి పాత్రలు వాళ్ళకు వచ్చాయి, వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ మహనీయుడు చూపించిన పాత్రని మనం ఫాలో అవ్వడం ఒక మార్గం. అలాగే అందులో ఎందుకు ఫాలో అవ్వాలి అంటే తార్కికంగా ఆలోచించో లేకపోతే ఉపాసన చేస్తూ తెలుసుకోవడం ఒక మార్గం. అది తగ్గిపోయి ఇప్పుడు ఏమైందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవడం ఎక్కువైంది.
ఒకళ్ళు వచ్చి మీ మతంలో చేస్తున్న అన్ని తప్పు. చూడండి, ఇప్పుడు ఒక ఎక్స్ మతం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వై మత గ్రంథాలన్నీ తీసి ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి వరకు వాటిని కామెంట్ చేస్తూ వీడియోలు చేసి పెడతారు. ఏమిటంటే వీళ్ళని దూషిస్తే వాళ్ళకు ఒక రకమైన ఆనందం, వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళ మత గ్రంథాలు తీసి వాళ్ళ మీద బురద జల్లుతారు. ఇలాగా ఒక 3-4 సంవత్సరాలు వాడి దగ్గర నుంచి ఒక వీడియో వచ్చిందనుకోండి, వీడికి రాత్రి ఇంకా నిద్ర పడుతుంది, రేపు పొద్దున్న లేచి వాడిని ఎలాగ సప్రెస్ చేయాలి. ఇద్దరు భగవంతుని చేరే పని చేస్తున్నారా, ఇద్దరు పనికొచ్చేదైనా చేస్తున్నారా? అయ్యి ఇద్దరు ఇది మానేసి ఇద్దరు వీళ్ళు ఒక అనాశరణాలయంలో అనాథ పిల్లలకి చేశారనుకోండి, అప్పుడు వాళ్ళ దేవుడు మెచ్చుతాడు, వీళ్ళ దేవుడు మెచ్చుతాడు. ఏమొస్తుంది ఛానల్స్లో కూర్చుని ఒకళ్ళనొకళ్ళు కామెంట్ చేసుకుంటూ దెబ్బలాడుకుంటే? ఆ సాంప్రదాయాన్ని పాటించకుండా పక్కవాడి దాంట్లో వేలు పెట్టి ఇలాంటివి చేయడం అనేది కాలం విపరీతమైపోయింది. ఇప్పుడు మీరు పితృదేవతల గురించి అడిగారు, ఏమిటి చేస్తే నిజంగా చేరుతుందా వాళ్ళకి అని. ఒకటి ఆలోచించండి, నేను ఇందాక చెప్పినట్టు ప్రతి దాంట్లోనూ ఒక భౌతికమైన అర్థం ఉంటుంది, ఒక ఉపాసనాపరమైన అర్థం ఉంటుంది. ఉపాసనాపరమైన అర్థం అయితే మన ఋషులు వాళ్ళందరూ కూడా పితృదేవతలు ఎలా వెళ్తారు, వెళ్ళాక ఏ పాత్రలో వెళ్తారు, వాళ్ళు అక్కడి నుంచి ఏం చేస్తారో అదంతా డిఫైన్ చేస్తారు మన ఋషులు. ఆ డిఫైన్ చేసినప్పుడు మనం ఆ సాంప్రదాయంలో పుట్టి ఆ సాంప్రదాయంలో పెరిగితే మన ట్రావెల్ ఆ రకంగానే ఉంటుంది అన్నది కూడా ప్రూవ్ అయింది. ఎందుకంటే చనిపోయి బతికిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా చరిత్రలో, మీకు తెలుసు కదా, డాక్టర్ ఈ మనిషి చనిపోయాడు అన్నాక ఒక 1 డేనో 3 అవర్స్ 5 అవర్స్ అయ్యాక మళ్ళీ ప్రాణం వచ్చిన కేసులు కొన్ని ఉన్నాయి. వాళ్ళని మీరు ఈ కాస్త స్పాన్లో ఏం చూశారు అని అడిగితే వాళ్ళు చెప్పినవి మన గరుడ పురాణంలో చెప్పినవి చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే ఋషులు చెప్పిన దాంట్లో ఏదో లాజిక్ ఉంది మొత్తానికి. అందుకని మనం ఆ మహర్షి చెప్పారు చేయడమే అని ఫాలో అవ్వడం ఒక మార్గం. రెండోది అసలు అవన్నీ వదిలేయండి, మన అమ్మ నాన్నగారు జన్మనిచ్చారు, మన కోసం ఇంత కష్టపడ్డారు. అలా పడిన వాళ్ళకి సంవత్సరానికి తల్లికి ఒక రోజు తద్దినం, తండ్రికి ఒక తద్దినం, ఒక మహాలయపక్షం అని రెండు ఉంటాయి. 3 రోజుల పాటు వాళ్ళని తలుచుకుని ఒక మనిషిని పిలిచి ఒక 10 పదార్థాలు వండి మా అమ్మ మా నాన్న వాళ్ళ ఫోటో పెట్టుకుని వాళ్ళ దయవల్లే నేను ఇలా ఉన్నాను ఈరోజు అని చెప్పి వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసి వాళ్ళకు బట్టలు ఇచ్చి కొన్ని డబ్బులు ఇచ్చి హాయిగా తీసుకోండి అని చెప్తే అది ఎంత ఆనందం, అదొక పూజ చేసినట్టే కదా. దానికి అసలు మనకి పరలోకాలు ఈ లాజిక్లు ఏం అక్కలే. చక్కగా ఒక మదర్స్ డే ఫాదర్స్ డే అనేవైతే హ్యాలోయిన్ డే వాటి దగ్గర మనకి క్వశ్చన్స్ రావు. తద్దినం అనగానే ఎందుకు చేయాలి, హ్యాలోయిన్ డే రోజు ఎందుకు ఇది చేసుకుని రావాలి అంటే దానికి ఎవరికి లాజిక్ తెలియదు, చేస్తాం. తద్దినం పెట్టాలి అంటే దానికి లాజిక్ ఆలోచిస్తాం. మహర్షి చెప్పాడు కాబట్టి దాన్ని ఉపాసన చేస్తూ ఉంటే తెలుస్తుంది అది ఏమిటి అనేది. బోల్డ్ కథల్లో పితృదేవతలు వచ్చి నాకు ఫలానా పని చెయ్యి అంటే చేశాక వాళ్ళ వంశంలో ఉన్న బ్లాకేజ్ పోయి వంశం ముందుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పితృదేవతలు అని ఒక మండలం ఉంది, అంటే అది మీ అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కాదు, పైన ఉన్నారనమాట వసురుద్రాదిత్యులు అని. వాళ్ళు ప్లీజ్ అయితే కనుక ఆ కుటుంబంలో పిల్లల తెలివితేటలకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాళ్ళ జీవితం సాఫీగా సాగడానికి, వాళ్ళకి పిల్లలు పుట్టడానికి, వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, అదంతా పద్ధతిగా వాళ్ళ ఆయుష్కి అన్నీ సక్రమంగా వెళ్తాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. అవి అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే తరాల తరబడి ఎవరికి అన్యాయం చేయకపోతే జీవితం చాలా హాయిగా ఉంటుంది. బట్ ఈ పనులన్నీ చేస్తూ పక్కన ఇంట్లో వాడి కొంప ముంచేశారు అనుకోండి, అప్పుడు ఏ భగవంతుడు ఏ పితృదేవతలు మెచ్చరు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న భగవంతుడిని ఏడిపిస్తే మన ఫోటోలో ఉన్న భగవంతుడు ఎప్పుడూ పలకడు. అవును సార్, ఈరోజుకి ఇంత టెక్నాలజీ ఇంత ఎడ్యుకేషన్ డెవలప్ అయినా కూడా ఈరోజుకి ఎవ్రీ మంత్ డేట్ వస్తే పక్కన కూర్చోబెట్టే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నా ఇంట్లో కూర్చోబెడతాం, మా అమ్మాయి కూర్చుంటుంది, నా భార్య కూర్చుంటుంది. అవునా, 3 రోజులు అంటే 3 రోజులు ఫుల్ కూర్చుంటారు, 4వ రోజు ఇంట్లోకి వస్తారు కానీ పూజ అవేమి చేయరు, 5వ రోజు నుంచి వచ్చి పూజ చేస్తారు. ఓహో, సో అంటే అది కలిపితే ఏదైనా దోషం అంటారా మీ ఉద్దేశం ప్రకారం? మీరు ఉపాసన చేశారు కాబట్టి మీ ఇంట్లో అంటూ ఒక పూజా విధానం, ఒక నియమనిష్టలు ఉన్నాయి కాబట్టి మీకు దాని గురించి నేను క్వశ్చన్ వేయట్లేదు. బట్ ఇన్ జనరల్ ఉద్యోగస్తులు పొద్దున్న సాయంత్రం సపరేట్ కూర్చునే అవకాశం లేక ఇలా ఉన్న వాళ్ళకి మీ ఉద్దేశం ప్రకారం ఇది భౌతికంగా చూస్తే హైజీన్. ఓకే, మీరు భౌతికంగా చూడండి, నిన్నటిదాకా మొన్నటిదాకా ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటే తప్పేమిటి, నమస్కారం ఎందుకు పెట్టుకోవాలి అని రాసి పూసుకుని తిరిగిన జనాలందరూ ఇప్పుడు షేక్ హ్యాండ్ అనేది ఇవ్వట్లేదు. చూసారా, ఒకవేళ ఇచ్చినా సరే వాడు అటు తిరగగానే శానిటైజర్ వేసి చేయగలిగి వేసుకుంటారు, అంతేనా, వాడు ఏమనుకుంటాడో అని కూడా చూడరు. మరి నిన్న మొన్నటిదాకా లేనిది, ఈ 1 ఇయర్ నుంచి ఇది ఎందుకు స్టార్ట్ అయింది అంటే ఈ షేక్ హ్యాండ్ ఇవ్వడం అనే దాంట్లో హైజీన్ లేదు, పెద్దవాళ్ళు చెప్పిన నమస్కారమే బెటర్. ఇప్పుడు మాకు ఫారినర్స్ అయినా సరే నమస్తే అంటున్నారు, మా కాల్స్లో అక్కడ కూడా నమస్తే అంటారు.
అంటే ఇప్పుడు ప్రపంచం గుర్తించింది. మన ఋషులు ఎప్పుడు గుర్తించారు? లక్షల సంవత్సరాల క్రితం. నమస్తే అనేది మన వేదాల్లో మీరు నమకం చమకం తీసి చూస్తే నమో 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 అంతా నమస్తేనే, ఎక్కడ షేక్ హ్యాండ్ అనేది ఉండదు అసలు. అలాగా అది ఏమిటి అంటే హైజీన్. ఓకే, మామూలుగా చూస్తే ఇంకా నమస్తేకి ఉపాసనాపరంగా ఏదో అర్థం ఉంది, అదంతా వదిలేసిన హైజీన్. అలాగనే మడి కట్టుకుని కూర్చుని వంట అన్నం తినడం అన్నారు. ఎంగిలి అన్నారు, ఒకళ్ళు ఎంగిలి ఒకళ్ళు ముట్టుకోకూడదు తెలుసు కదా. ఇప్పుడు మనకి ఈ బర్త్డే కేకులు తీసుకుని వీడి నోట్లో కొంచెం వాడి నోట్లో కొంచెం వాడి నోట్లో కొంచెం పెట్టి అందరు తింటూ ఉంటారు చూడండి. అది నాకు బాధపడతారు కానీ అంటే ఏదో ఒక రకంగా అనిపిస్తుంది, ఒక చోటకి అన్ని చేరి ఒకదాన్ని తినడంలాగా అలా తింటూ ఉంటారు. ఏమిటి అందులో తింటే తప్పు? మన ఋషులు ఎందుకు ఎంగిలి అనేది పెట్టారు? ఇప్పుడు కరోనా వచ్చాక ఒక్కడ తింటున్నాడు అలాగా? అవును, పారిపోయారు దెబ్బకి. చూసారా, బర్త్డే పార్టీ జరిగితే ఎవడైనా కేక్ కోస్తే ఎవడి కేక్ ముక్కు వాడితే తప్ప. అంటే మెల్లిగా ఋషులు చెప్పింది రియలైజ్ అవుతున్నారు. అలాగనే ఇందులో కూడా హైజీన్కి సంబంధించింది ఏదో ఉంది. దాన్ని సైంటిస్టులు కూడా కొంతమంది ప్రూవ్ చేశారు. అంటే కొన్ని రకాల ఫోటోగ్రఫీ ఉంది, అవి ఏం చేస్తుందంటే మన చుట్టూ ఉన్న ఆరాని తీగలది ఇమేజ్. అది ఈ రకమైన సమయంలో ఉన్నప్పుడు ఆరా ఎలా ఉంది, మామూలుగా బయటకు వచ్చేసాక స్త్రీ ఆరా ఎలా ఉంది చూస్తే ఆ రెండు ఆరాలకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈ సమయం అనే కాదు, ఇది ఒకటే. ఇప్పుడు పోనీదైతే ఏదో స్త్రీ మీద వివక్ష అనుకుంటారు, అదే తప్పు. కానీ చూస్తే మీరు ఎవరైనా చనిపోయి అశౌచం వచ్చిందనుకోండి, అప్పుడు అశౌచంలో ఇప్పుడు ఏదో బాగా దగ్గర వాళ్ళు అయితే 10 రోజుల పాటు ఉంటుంది, ఆ 10 రోజులు ముట్టుకోకూడదు. అది కూడా ఇలాంటి హైజీనే. అది ఇంక పైకి కనిపించేది కాదు. ఏమిటంటే మన చుట్టూ ఒక ఆరా ఫామ్ అవుతుంది, వాళ్లతో మనకున్న అసోసియేషన్తో వచ్చిన దుఃఖం వల్ల. ఆ ఆరాలోకి అది సంబంధం లేని వాళ్ళు ఒకరిని తీసుకొస్తే వాళ్ళ చుట్టూ ఉన్న ఫీల్డ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఎందుకు వాళ్ళందరికీ ఆ ఇబ్బంది కలిగించడం, మీరు వెళ్ళి దూరంగా కూర్చోండి రా అని చెప్పారు. ఇలాంటివి ఉపాసన చేస్తే తేలిగ్గా అర్థమవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి నేను రోజు నాకేవో మంత్రం అవన్నీ ఉన్నాయి, గాయత్రి అవన్నీ చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, చూడాల్సిన అవసరం వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడంతా చూస్తే అంతే, అది అయిపోగానే ఇక్కడ నొప్పి స్టార్ట్ అవుతుంది నాకు. చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను అసలు. నేను ఇంకెక్కడికైనా సేవ చేయడానికి నేను బోల్డ్ స్లమ్ ఏరియాస్కి వాటికి వెళ్తుంటాను, నాకు ఎప్పుడు డిస్కంఫర్ట్ అనేది ఉండదు. కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోతే అలా అయిందనుకోండి, వెంటనే ఇంటికి వచ్చి స్నానం చేసి యజ్ఞోపేతం మార్చుకుంటే మళ్ళీ 10 నిమిషాలు కూర్చోగానే నాకు అంతా సెట్ అయిపోతుంది. అది మందులేసుకున్నా తగ్గదు. అది ఆ ఫీల్డ్ ఒకటి ఉంటుంది, అది డిస్టర్బ్ అయినప్పుడు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అది మనం సెట్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది అన్నమాట. అలాగా దీనివల్ల హైజీన్కి ప్రాబ్లం అనేది భౌతికమైనదైతే ఆ ఫీల్డ్కి ఇబ్బంది కలుగుతుంది అని మహాత్ములు అది నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్తో ప్రూవ్ చేశారు. కంచి పరమాచార్య స్వామి తెలుసు కదా మీకు, ఆయన తీర్థం ఇచ్చేవారు, రోజును ఇస్తే తీసుకునేవారు అందరూ, ఆయన నడిచే దేవుడు అంటారు. ఆయన ఒకరోజు ఒక ఆవిడ వచ్చి తీర్థం లైన్లో నుంచి తీసుకోబోతుంటే సరిగ్గా ఆవిడకి ఇచ్చే టైంకి, అమ్మ నీకు అశౌచం ఉంది నువ్వు వెళ్ళిపో అన్నారు. అనేసరికి నాకు అశౌచం ఏమిటండి, నేను శుభ్రంగా ఉన్నాను అంది. అంటే లేదమ్మ నువ్వు వెళ్ళిపో అని పంపించేస్తే జిజి నన్ను బాధ పెట్టారు అన్నట్టు బాధతో ఆవిడ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి చూసేసరికి ఆవిడ భర్త చనిపోయాడు ఇంట్లో. అయ్యో, అప్పుడే 10 నిమిషాలకి ఎలా తెలిసింది దీనికి? అంటే ఆవిడ చుట్టూ ఉన్న ఫీల్డ్ ఏమిటో అది స్కాన్ చేయగలిగే శక్తి ఉన్న మహనీయుడు ఆయన. అందుకని ఆయన చూసి చెప్పారు, మనలాంటి వాళ్ళని స్కాన్ చేయలేం, అప్పుడు ఫాలో అవడం మంచిది. కరెక్ట్, కరెక్ట్. అది హైజీ. అది అయిపోయాక మళ్ళీ స్త్రీ అన్నీ చక్కగా చేసుకోవచ్చు, పూజలు అన్నీ, ఆ కాస్త సమయం మాత్రం ఉంటే. అలాగే మీరు ఇంకొకటి చూస్తే పాపం నెలంతా ఎంత కష్టపడుతుందండి ఆడది, హౌస్ వైఫే. మనం కొన్నిసార్లు హౌస్ వైఫే కదా అంటూ ఉంటారు. హౌస్ వైఫ్ జీవితమే అసలు ఎంత కష్టం, ఇల్లు చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం. మగాడిని ఒక్కరోజు చేయమనండి ఆ పని, డబ్బాలు కట్టించావని నేను అయిపోతాడు. అలాంటిది పాపం ఉద్యోగం కూడా చేసి వచ్చి మళ్ళీ ఇవన్నీ చేయాలంటే ఎంత కష్టపడుతుంది అతను. అలాంటప్పుడు ఏదో నెలలో ఒక 3 రోజులు నువ్వు కూర్చో, 27 రోజులు మాకు చేసి పెట్టావు కదా, 3 రోజులు మేము వండి పెడతాం అంటే గౌరవం అది, అందులో తప్పే ఉంది. ఆ 3 రోజులు కూర్చుంటుంది మగాడు చేస్తాడు చూడండి, 4వ రోజు భార్య ఇంటికి రాగానే అబ్బాయి ఎంత కష్టపడి చేస్తున్నావే నువ్వు నెలంతా అని వాల్యూ తెలుస్తుంది, పెళ్ళాన్ని గౌరవించడం మొదలు పెడతాడు ఫస్ట్. అవును సార్. తర్వాత చాలామంది భయపడుతూ ఉంటారు ఏంటంటే, ఈ స్త్రీ చక్రం ఇంట్లో పెట్టుకోవడం మాకు సాంప్రదాయం కాదు, లేదా తరతరాల నుంచి ఇది లేదు, కొత్తగా ఇది స్టార్ట్ చేస్తే ఇంకేదో అయిపోతుంది. నేను నవరాత్రులు మొదలుపెట్టినప్పుడు కూడా మా పెద్దమ్మ వాళ్ళు, అమ్మ వాళ్ళు, మా అత్తగారు వాళ్ళు, ఇప్పటివరకు నువ్వు చేయలేదు కదా, ఏమిటి నీ పెచ్చేమిటి, కొత్తగా మొదలు పెడుతున్నావు, ఇది ఈ పూజ చేయడం వల్లే 10 ఏళ్ల పాటు నువ్వు ఏదో తప్పు చేసేసావు, అందుకే ఇంత పెద్ద శిక్ష పడింది నీకు అననే అన్నవాళ్లే చాలామంది నన్ను.
ఆ తర్వాత అసలు శ్రీచక్రం ఇంట్లో ఉంటే అమ్మో నియమనిష్టలతో ఉండాలి, లేకపోతే అసలు స్నానం చేయకుండా లోపలికి వెళ్ళకూడదు, లేదా ఏదైనా సరే అసలు నువ్వు ఇలా బాత్రూమ్కి వెళ్తే స్నానం చేయాలి, స్నానం చేయకుండా అసలు నువ్వు ఏది ఇది చేయ ముట్టుకోవడానికి వీలు లేదు అనే ఒక భయం అన్నలా, దాన్ని ఏమంటారో మరి నాకు వర్డింగ్ కూడా రావట్లేదు. ఇలా ఆలోచించే వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇందులో రెండు యాంగిల్స్ కరెక్టేనండి. అంటే మనం పూజలో దేనికి సంబంధించి ఎప్పుడు భయం అనే దానికి వెళ్ళకూడదు. అంటే నాకు మొన్న మెయిల్స్ చేస్తూ ఉంటారు, అంటే నేను లలిత సహస్రనామం చేస్తుంటే మధ్యలో ఆగిపోయింది, అమ్మవారు ఇప్పుడు నన్ను ఏమైనా శిక్షిస్తారా, నేను పొరపాటున ఇన్నాళ్ళు ఒక ఒత్తు వేశాను, మూడు ఒత్తులు వేయాల్సింది. ఒత్తులు మీద వేల ఈమెయిల్స్. అవును, మీరు నమ్మరు, అసలు నేను ఛానల్ మొదలుపెట్టాక చాలా ఓపిక్గా అందరికీ సమాధానం చెప్పేవాడిని, దానికి ఆదివారం పొద్దున పెట్టుకునేవాడిని. అప్పట్లో నాకు ఏదో 500 మెయిల్స్, 1000 మెయిల్స్ అలా వచ్చేవి. ఆదివారం కూర్చుని ఆన్సర్ చేసేవాడిని. ఇంకా చివరికి పోను వీటి మీద మెయిల్స్ ఎక్కువైపోయి ఇప్పుడు వారానికి 15,000-20,000 మెయిల్స్ వస్తాయి. దాంతో అందులో చూస్తే మీరు 95% ఆఫ్ మెయిల్స్ అనవసరమైనవి. అవును, దాంతో నాకు ఇంకా చేయలేక ఐ స్టాప్ ఆన్సరింగ్ ఎవ్రీథింగ్. నేను ఒక సర్వీస్ లాగా పెట్టుకున్న దాన్ని జనాలే పోగొట్టుకున్నారు. ఇప్పుడు నేను ఎవరికి మెయిల్ ఆన్సర్ చేయడం మానేసా అసలు, ఎందుకంటే ఎప్పుడు ఇవే క్వశ్చన్లు 95%. లేకపోతే ఒక వీడియో ఉందనుకోండి, ఆ వీడియోలో చివరి నేను ఈ స్తోత్రం వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అని చెప్తే ఆ వీడియో సగం చూసి సార్ ఈ స్తోత్రం పంపిస్తారా అని మెయిల్స్, అలాంటివి కొన్ని వేలు మిస్యూజ్ చేసుకోవడం మొదలుపెట్టి. అలాగే ఇదిగో ఇవి భగవంతుడు అంటే భయం భక్తి కన్నాను, ఆ ఎక్కడేదో ఉంది అది వచ్చి మనం పీక్కు తినేస్తుంది అన్నట్టు. దాంతో ఇంక విసుగెత్తి నేను ఆన్సర్ చేయడం మానేస్తాను, అది వేరే విషయం. సరే ఇంతకీ ఇక్కడికి వస్తే కనుక ఇప్పుడు ఫస్ట్ మీరు అడిగిన ఒకటేమిటి అంటే శ్రీచక్రార్చన మన సాంప్రదాయంలో లేదు, మన ఇంట్లోనూ మనం చెయ్యొచ్చా అని. అది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీ తరతరాలుగా మీ అమ్మగారు, మీ అమ్మమ్మగారు, లేకపోతే మీ నాయనమ్మగారు వీళ్ళందరూ ఒక పాకలో లాంతర్ పెట్టుకుని ఉంటున్నారు. కొత్తగా ఎలక్ట్రిసిటీ వచ్చింది, మీరు ఇంటికి కనెక్షన్ తీసుకుందాం అనుకున్నారు. ఇప్పటిదాకా ఎలక్ట్రిసిటీ అనేది మీ సాంప్రదాయంలో లేదు, తెచ్చుకోవచ్చా తెచ్చుకోకూడదా? తెచ్చుకోవాలి, అది ఇంటికి మంచిదే ఖచ్చితంగా, అంతే కదా. అందుకని ఇలాంటి పూజలు ఏవైనా మా సాంప్రదాయంలో లేవు అనడం ఎస్కేపిజం. అక్కడ ఒక శక్తి వచ్చినప్పుడు దాన్ని తెచ్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ మీ ఇంటికి వచ్చింది, వస్తే ఆ లాంతర్లాగా ఉంటే కుదరదు, దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి, అంతే కదా. ఇప్పుడు ఏదో లాంతర్ ఉందని మీరు తడిచేత్తో పుచ్చుకునే ఏమవ్వదు, దీన్ని అయితే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్లగ్లో వేలు పెట్టకూడదు, చిన్నపిల్లలు పెట్టకుండా చూసుకోవాలి. అవన్నీ ఏమిటి అంటే అది భయం కాదు, అది సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి దీన్ని వాడాలంటే. కానీ దీన్ని ఎవరైనా వాడుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ వస్తే మనందరికీ వెలిగిస్తుంది, కానీ దాంతోపాటు ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. అలాగే శ్రీచక్రం ఎవరైనా అర్చించవచ్చు, అమ్మవారికి అందరూ పిల్లలే, కానీ శ్రీచక్రాన్ని పెట్టుకున్నామంటే ఇంట్లో అది కాస్మిక్ ఎనర్జీకి ఒక జియోమెట్రికల్ రిప్రజెంటేషన్, అది కొంత ఎనర్జీని లాగుతూ ఉంటుంది, అది మనకి ఇస్తూ ఉంటుంది. అప్పుడు దాని దగ్గర శాంక్టిటీ మెయింటైన్ చేయాలి, చేసి రోజు చక్కగా పూజ చేస్తున్నారు. అలాగే నీ ఇబ్బంది వచ్చినప్పుడు ఇంట్లో దూరంగా ఉండి మళ్ళీ అదంతా తీరిపోయిన తర్వాత వచ్చి పూజ చేస్తారు. అలా శాంక్టిటీ మెయింటైన్ చేస్తుంటే అది మనకి కాపాడుతూ ఉంటుంది. అలా కాకుండా దాన్ని డిస్టర్బ్ చేసామంటే మాత్రం అది పొరపాటు. సేమ్ ఎలక్ట్రిసిటీ ఎగ్జాంపుల్, నేను వెళ్ళి ప్లగ్లో వేలు పెట్టి అయ్యో నాకు ఎలక్ట్రిసిటీ ఇంటికి వచ్చాక అశుభం జరిగింది అంటే దాని తప్పు కాదు, మన తప్పు. మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి, హైదరాబాద్లో జరిగింది అనుకుంటే ఈ సంఘటన, ఒక లేకపోతే మన ఈ గోదావరి జిల్లాలో నన్ను గుర్తులేదు, ఒక శ్రీ విద్యోపాసకులు ఒక ఆయన ఉండేవారు. ఆయన శ్రీచక్రం పెట్టి అమ్మవారిని ఆరాధించేవారు. ఆయన వెళ్ళిపోయారు, అమ్మవారిలో కలిసిపోయారు. పిల్లలు అమెరికా నుంచి అక్కడి నుంచి వచ్చారు, వచ్చి ఆయనకి ఈ కార్యక్రమం అంతా చేస్తారు. 10 రోజులు అయి ధర్మోదకాలు అయిపోయాక ఆయన భార్యకి ఒళ్ళంతా మంటలు మొదలయ్యాయి, మంటలు ఒరే నాకు ఒళ్ళు మండిపోతుంది, ఐస్ గడ్డలు పెట్టారు, నీళ్లు పోసారు, ఏం తగ్గలే. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తే డెర్మటాలజిస్టులు వీళ్ళు చూసి క్రీమ్ రాయమన్నారు, ఈ సబ్బులు ఏం చేసినా మంటలు తగ్గలే. అప్పుడు వాళ్ళ భర్తకి కాంటెంపరీ ఒక ఆయన, ఉపాసనాపురలో ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆయన ఒక్క నిమిషం కళ్ళు మూసుకు చూసి, అమ్మ మీ ఆయన పూజించే శ్రీచక్రం ఉండాలి కదా, ఎక్కడుంది అది అన్నారు. అంటే మా ఇంట్లో పూజామందిరంలో ఉంటుందండి, ఈ మధ్య మేము 10 రోజుల నుంచి పూజ చేయాలి. అది వెతికి ఫస్ట్ నా దగ్గరికి పట్టరండి, అప్పుడు తగ్గుతుంది. ఇంటికి వెళ్ళి చూస్తే పూజామందిరంలో లేదు, లేకపోతే ఇల్లంతా వెతకడం మొదలు పెడితే, అంటే బంధువులు అందరూ వచ్చేసారు, ఆయన వెళ్ళిపోయారు కాబట్టి, మనవలో మనవరాళ్ళు ఎవరో తెలియకుండా తీసుకెళ్ళి కారం డబ్బాలో పడేసారు. అయ్యయ్యో చూడండి, కారం డబ్బాలో పడేసింది, నేను ఇక్కడ ఉన్నాను అనడానికి ఇంకొక రకంగా వాళ్ళకి సిగ్నల్ ఇచ్చింది. అలాగా దాన్ని ఆయన అన్నాళ్ళు ఉపాసన చేశారు కాబట్టి దానికి ఆ పలికే శక్తి వచ్చింది. వీళ్ళు అది అర్థం చేసుకోలేకపోయారు, ఇంకో ఉపాసన పడి 5 నిమిషాల్లో పట్టుకున్నారు.
అది అంతే. అందుకని దాన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటే తప్పకుండా మంచి చేస్తుంది. మీరు చెప్పినట్టు వత్తులు దీపాల మీద చాలా డౌట్స్ ఉన్నాయి, మీరు కూడా చాలాసార్లు క్లారిఫై చేశారు, బట్ సింపుల్గానే చెప్పండి. ఒక వత్తు వేస్తే రెండు వత్తులు, నాలుగు వేయాలి, దేవుడి వైపే తిప్పాలి, ఇటువైపే పెట్టాలి, మన వైపు తిరిగి ఉండాలి, రకరకాల అపోహలు. సో సామాన్యంగా అండి ఒక దీపం ఎందుకు పెడతారు అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మనని శివం అని పిలుస్తారంటే శివుడు, ఈ శివం శవం ఎప్పుడవుతుంది అంటే ఆ లోపల నుంచి ఆ దీపం వెళ్ళిపోయినప్పుడు. ఒకే మనిషి ఏదో సుబ్బారావు గారో వెంకట్రావు గారో అని పిలిచే మనిషి వెళ్ళిపోయాడు అనుకోండి, వెంటనే ఏ బాడీ తీసి పక్కన పెట్టు, ఏ బాడీ బండిలోకి ఎక్కించంతా తప్ప సుబ్బారావు గారిని తీసి పక్కన పెట్టు అనే వర్డ్ ఎవరికి రాదు. ఇంకా బాడీ, ఆ సుబ్బారావు గారికి బాడీకి మధ్యలో లోపల ఉన్న చిన్న వెలుగు అంతే, అది బయటికి వెళ్ళిపోయింది, బాడీ అయిపోయింది అది. అలాగ అశుభంగా ఉంచకుండా ఏం చేస్తారంటే, ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ దగ్గర వచ్చి దీపం పెడతారు, సింగిల్ది పెడితే ఈ మనిషిలో దీపం లేదు కానీ ఇప్పుడు మనిషి ప్లస్ దీపం, ఈ బాడీ ప్లస్ దీపం రెండు కలిపి ఉన్నాయి ఒక యూనిట్ కింద, అశుభం లేకుండా. అందుకని పూజా మందిరంలో అలా పెట్టద్దు అని చెప్తారు. ఒక అంతే, అలాగ తార్కికంగా ఆలోచించుకుంటే ఇంకా మనకి పూజ అయితే సాధ్యం తివర్తి సంయుక్తం అన్నారు, అంటే మూడు ఒత్తులతో దీపం చేసింది నీకు ఇస్తున్నాను అని. అలాగ మనం ఓపిక కొద్దీ ఎంతైనా చేయొచ్చు, కానీ ఇది మాత్రం చెయ్యకూడదు అని అందుకని చెప్తారనమాట. ఇది స్పెసిఫిక్గా దానికోసం నియమించేశారు కాబట్టి ఇంకా దానికి ఉంచు అని. అలాగే సార్, ఇంట్లో పూజా మందిరంలో 1 inch కన్నా ఎక్కువ విగ్రహాలు హైట్ ఉంటే వాటికి రోజు అభిషేకం మహానైవేద్యం పెట్టాలని ఒక అపోహ ఉంది. మా ఇంట్లోనే నేను చాలాసార్లు మా అత్తయ్యల దగ్గర నేను వింటూ ఉంటాను, అమ్మ అదేమిటి అంత పెద్ద విగ్రహం కొన్నావు, ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదే బాబు, చాలా అశుభం అది, నువ్వు చేయలేవు పూజలు, విగ్రహం పెరిగే కొద్దీ పూజ పెంచేయాలి అంటూ ఉంటుంది. సో ఇది ఎంతవరకు నిజం? ఇదేమిటంటేనండి, ఇంతని కాదు, కొన్ని విగ్రహాలకి అంగుష్టం మాత్రం ఉంది, కొన్ని అరిచేయి అంత ఉండొచ్చు, ఫొటోస్ అయితే మీ ఇష్టం ఎంత పెద్దవైనా పెట్టుకోవచ్చు. ఇవి ఏమిటంటే సైజు పెరిగే కొద్దీ మళ్ళీ, అంటే ఇప్పుడు ఇందాక నేను ఎలక్ట్రిసిటీ కనెక్షన్ చెప్పాను, మీరు అలా కాకుండా ఒక ట్రాన్స్ఫార్మర్ తెచ్చి మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకో, అనుకుందాం ఒకసారి. అప్పుడు ఇందాక మీరు స్విచ్ బోర్డు మెయింటైన్ చేసినట్టు మెయింటైన్ చేస్తే సరిపోదు, దానికి ఇంకొంచెం ఎక్కువ చేయాలి కదా. అలాగనే విగ్రహాలకి అందులో కొన్ని మెటల్స్కి కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని పాటిస్తూ ఉంటే అది ఇంకా బాగా రెస్పాండ్ అవుతుంది. మనం అవన్నీ చేయలేనప్పుడు భగవంతుని పెట్టుకోదలుచుకుంటే ఫోటో పెట్టుకోవచ్చు హాయిగాను, లేకపోతే చిన్న చిన్న పెట్టుకుని చేసుకోవచ్చు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పుడు మా పూజా మందిరం చూస్తే మీరు పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, ఏనాడు నేను కావాలని కొనుక్కోను, ఎక్కడి నుంచో ఏదో ఒక భాగవతం పారాయణ చేయగానే ఆ పారాయణ పూర్తవుతుంది, మేము అంతా పూర్ణాహుతి అంతా అయిపోయాక బయటకు వచ్చి ఎవరో కాలింగ్ బెల్ కొట్టి అండ్ ఉడిపెళ్ళి వచ్చాం, ఇదిగో కృష్ణ విగ్రహం తీసుకోండి అని చెప్పి ఒకటి తీసుకొచ్చిస్తారు. అంటే కృష్ణుడు వస్తా అన్నాడు, పూజలో పెట్టుకుంటాం, ఏనాడు నాకు ఏది జరగలే, కాకపోతే రోజు కూర్చుని పూజ చేస్తూ ఉంటా, చేసి అమ్మ లోకా సమస్త సుఖినో భవంతు, అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే. తర్వాత ఇప్పుడు ముహూర్తాలు ఏ శుభకార్యానికైనా ముహూర్తం అనేది కంపల్సరీ మనం పెడుతూ ఉంటాం. ముహూర్త బలం అనేది, ఇప్పుడు బెంగళూరులో మొన్న మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ అబ్బాయి ముహూర్త అని ఒకటి ముహూర్తం పెట్టినారు ఉపనయనానికి, అది ఇక్కడ తెలిసిన వాళ్ళకి చూపిస్తే అబ్బాయి అక్కడికి ఇక్కడికి కొన్ని నిమిషాలు తేడా ఉందండి, నిమిషాల తేడాలో మీకు ఇవి మారిపోతాయి అని ఇక్కడ వాళ్ళు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు కొద్ది రోజుల పాటు. తర్వాత ఇక దేవుడి ముందు కూర్చుని, బాబు అన్నింటికి నువ్వే ఉన్నావు నాయన, ఈ కన్ఫ్యూజన్స్ మా వల్ల కాదు, ఎవరో ఒక ఆయన నమ్మాం ఆయన పెట్టాడు, సో దీని ప్రకారం వెళ్ళిపోతున్నాం. ఈ నిమిషాలు ఘడియలు తేడా అనేది మనం ఎంతవరకు పట్టించుకోవచ్చు, దాని గురించి మీకేం చెప్తారు? ఈ జాతకాలు, ముహూర్తాలు, వాస్తు ఇవన్నీ న్యాయంగా చెప్పాలంటే అదొక సైన్స్, కానీ దాన్ని అంత ఎఫెక్టివ్గా చెప్పగలిగే వాళ్ళు ఈ కాలం లేక కమర్షియలైజ్ అయిపోయి మనకే దాని మీద విరక్తి వస్తుంది. అది న్యాయంగా అయితే అది ఒకసారి మీరు ఒకటి ఆలోచించండి, ఒకడెవడో ఒక ఆయన ఒక మూల కూర్చుని పంచాంగం రాస్తూ బలానా 5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ సమయానికి చంద్రగ్రహణం వస్తుంది అని రాస్తాడు, చూస్తే చంద్రగ్రహణం వస్తుంది అంటే ఆయన క్యాల్కులేషన్ కరెక్ట్ అనే కదా అర్థం, దాని వెనకాల ఏదో లాజిక్ ఒక సైన్స్ ఉంది అని అర్థం. కానీ దాన్ని జనాలు మిస్యూజ్ చేసుకుంటూ ఉంటే చూసి చూసి జనాలకి విరక్తి వచ్చేసింది. ఇప్పుడు ఆ శాస్త్ర చివరికి జ్యోతిష్యం అనేది దేనికి ఉపయోగించాలి అంటే మనని భవిష్యత్తులో భగవంతుడి దగ్గరికి చేర్చుకోవడానికి పాజిటివ్గా ఏ గ్రహం మనకి ఎలా పనిచేస్తుందో అది వాడుకోవాలి. దాన్ని ఎంత హీనంగా పేరు కోసం మొదలుపెట్టారంటే క్రికెట్ మ్యాచ్లో ఫలానా టీం ఎన్ని రన్లు కొడుతుంది, ఫలానా ఎలక్షన్స్లో ఎన్ని ఓట్లతో గెలుస్తారు, అదే ఆ జాతకాన్ని ఉపయోగించేది. అంటే అలా అన్ని రన్లు కొడితే కనుక నా పేరు బయటకు వస్తుంది అన్నట్టు. అదే అలా ఉపయోగించుకుంటే ప్రతి ఇలాంటి శాస్త్రాలు అన్నిటికీ అధిదేవతలు ఉంటారు, వాళ్ళు ఇంకా పలకడం మానేస్తారు అంతే, అప్పుడు మనం పెట్టిన ముహూర్తాలు ఎందుకు పనిచేయవు. లేకపోతే సరిగ్గా చేయగలిగితే కనుక, అసలు మీకు ఒక సింపుల్ సైన్స్ చెప్తా చూడండి,
ఇప్పుడు ఎవరు ఆహుకాలాలు ఇవన్నీ అంటారు, అవి కూడా ఇంకా చివరికి చాదస్తంలో పెరిగిపోయి అసహ్యం వేసేసింది సమాజానికి. చూస్తే బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా పిల్లు ఎదురొస్తేనో ఇది ఎదురొస్తేనో ఇంకంతే ఆ రోజు పని అవ్వదని చెప్పేసి పిల్లలన్నింటినీ రాకుండా చేసేసి ఇలాంటి మూర్ఖత్వాలు. అలాగే పాపం ఒక ఆవిడ పూర్వ సువాసన ఉందనుకోండి, అంటే భర్త వెళ్ళిపోయినాడు, ఆవిడ ఎదురొస్తే ఇంకా అసలు ఏదో పెద్ద మహానేరం చేసినట్టు ఆవిడ బొట్టు, ఆవిడ ఏం చేస్తున్నావు, ఆవిడ భర్త వెళ్ళిపోతే ఆవిడ ఏమైనా కావాలని పంపించేసిందా, అలాంటి మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతే చూసి మనకి అసహ్యం వేసొస్తుంది ఇలాంటివన్నీ. కానీ మీరు చూడాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కొన్ని రోజులు చూడండి, మీరు ఇప్పుడు ఏదో శనివారం పొద్దున్న 9 బయలుదేరారు, ఒక 10 పనులు లిస్ట్ రాసుకుని వెళ్తారు, నేను ఎప్పుడు వెళ్ళినా అలాగే వెళ్తాను, వెళ్తే ఆ రోజు టక్క 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 ఎక్కడికి వెళ్ళినా అయిపోతాయి. ఇంకొక రోజు ఎప్పుడైనా బయలుదేరండి, ఇక్కడికి వెళ్తే ఈ రోజు ఏదో బ్యాంక్ హాలిడే, అక్కడికి వెళ్తే ఆయన ఇంట్లో ఉండడు, అలా ఏ పనులు అవ్వు. ఆ రోజు అవ్వడానికి ఈ రోజు అవ్వకపోవడానికి తేడా ఏమిటి అంటే ఏదో బయలుదేరిన దాని వెనకాల లాజిక్ ఉంది కదా, దీనికి వెనకాల ముహూర్తాలు ఇవన్నీ వదిలేయండి, ఏదో లాజిక్ ఉంది కదా. ఆ లాజిక్ని మెథడ్ టు మ్యాడ్నెస్ అంటారు మనకి కంప్యూటర్లో. అలాగ దానికి ఒక మెథడాలజీ ఇచ్చి మన ఋషులు దానికి ఒక ఏదో ముహూర్తాలని ఏవో పెట్టారు. దాన్ని కమర్షియలైజ్ చేసేయడం వల్ల జనాలకు అది ఒక పెద్ద బర్డెన్ అయిపోయింది తల మీద. నిజంగా సత్తా ఉన్నవాళ్ళు పెడితే, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా, మా అమ్మగారికి మా నాన్నగారికి వివాహం జరుగుతున్నప్పుడు ముహూర్తం మాస్టర్కే గారు పెట్టారు. మా తాతగారు అంటే అమ్మగారు నాన్నగారు వెళ్ళి ముహూర్తం రాయించుకుంటే మాస్టర్ గారు ఇదిగో ఈ ముహూర్తానికి పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి ఇచ్చేసారట. ఇచ్చేసరికి ఇంటికి వచ్చాక చూపిస్తే మా అమ్మమ్మ గారు చూసి, ఇదేమిటి ఇది మన అమ్మాయికి ప్రతి నెల డేట్ ఇది ఎలా అవుతుంది అని. అయ్యో మా అమ్మగారికి ఇంకా అసలు కరెక్ట్గా డేట్ అంటే డేట్ దాంతో ఎలా అవుతుంది అంటే, మా తాతగారు అయ్యో నేను చూసుకోలేదు, ముందు వెళ్తే చెప్పాలని మీకు తెలియదు అని చెప్పి మొదలుపెట్టి మళ్ళీ ఈకే గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే ఆయన ఈకే గారు చూసి, అది ఏమీ లేదు, ముహూర్తం పెట్టేవాడు చవట అయితే కనుక ఇలాంటి అడ్డులు వస్తాయి, ముహూర్త బలం ఉంటే ఏ అడ్డు రాదు చూసుకోండి అన్నారు. ఎప్పుడు మా అమ్మగారికి ఎప్పుడు లేని ఆ ఒక్కసారి మాత్రం 12 ఎంతో ముందు వచ్చి క్లియర్ ఆఫ్ అయిపోయి పెళ్ళికి అంతా క్లియర్ అయింది. ఎలా వచ్చింది అంటే, ఈకే గారు ఎవ్వొక్కళ్ళ దగ్గర నీకు జాతకాలు చెప్తా నాకు 10,000 ఇవ్వు, నీకు ముహూర్తాలు చెప్తా నాకు 5,000 ఇవ్వు అన్న మనిషి కాదు. ఎదురుగుండా వాడికి అవసరమైతే వాడిలో అంతర్యామిని చూసి వాళ్ళకి సేవ చేసిన ఆయన. అలాంటి మహనీయుడికి పలుకుతుంది. దీన్ని కమర్షియలైజ్ చేసేసిన వాళ్ళు అయితే ఇదిగో వీళ్ళు పెట్టిన ముహూర్తం ఒకటి, వాళ్ళు పెట్టిన ముహూర్తాలు ఒకటి అలాగే ఉంటాయి అంతే. నిజం సార్. ఈ మధ్య ఆటిజం కానివ్వండి, ADHD ప్రాబ్లం కానివ్వండి, మెంటలీ ఇష్యూస్ తోటి పిల్లలు పుడుతూ ఉన్నారు. కొంతమంది అంటారు ఏంటంటే, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం వీళ్ళని అనుభవిస్తున్నారని ఒకళ్ళు, లేదు వాళ్ళ ఫస్ట్ నైట్ ముహూర్తం సరిగా లేదండి అందువల్ల ఇలా పుట్టారు అని చెప్పని. సో ఇంతకుముందు కూడా ఉండేవాళ్ళు, ఇప్పుడు పర్సంటేజ్ పెరుగుతుంది ఆటిజం కానీ కొంచెం మెంటలీ ఇష్యూస్ కానీ పుట్టే పిల్లల్లో పెరుగుతుంది. దీనికి మీరు అనుకున్న విధానం ఏమై ఉంటుంది? ఇవి రెండు మీరు అడిగిన 2 ఒక్కొక్కటే చెప్తా. మొట్టమొదట పిల్లలు పుట్టిన వాళ్ళు కొంతమంది చూస్తే మీరు చాలా అవకరంతో ఒక 5-10 వచ్చినా సరే మంచం మించి వెన్నెముక కదలదు, అలాగనే వాళ్ళు ఎటు చూస్తారో వాళ్ళకి తెలియదు, మాట్లాడలేరు, అలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది ఎక్కడైనా మీరు చూసారు అంటే సామాన్యంగా ఏమిటంటే, పూర్వజన్మలో బలీయమైన కర్మని చేసి తప్పించుకుంటే కనుక వచ్చి అలాంటి తల్లిదండ్రుల ఇంట్లో అలాంటి కర్మ చేసిన వాడు వచ్చి పడతాడు. అంటే ఇప్పుడు ఒకడున్నాడు పూర్వజన్మలో చాలా అమానుషంగా, ఈ జన్మలో ఫర్ ఎగ్జాంపుల్ అమానుషంగా హత్య చేస్తాడు ఎవరినో, లేకపోతే మొహం మీద యాసిడ్ పోస్తాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, పోసేసి వాడు ఏ సాక్ష్యాలు లేకుండా తప్పించేసుకున్నాడు, కోర్టుకి సాక్ష్యం కావాలంతే కదా తప్పించేసుకున్నాడు అనుకుందాం. మరి ఒక మనిషి వాడి వల్ల అంత బాధపడ్డాడే, దాన్ని ఎలా అనుభవిస్తాడు? ఈ కోర్టు ఏం చేయలేకపోయింది, కానీ ఆ పై కోర్టు చూసుకుంటుంది. అది అప్పుడు ఏం చేస్తాడంటే, వచ్చే జన్మలో వాడిని అలా తీసుకొచ్చి అలాంటి తప్పే చేసిన తల్లిదండ్రులు ఉంటారు చూడండి, వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి ఆ కాంబినేషన్ని సృష్టిస్తాడు. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ కర్మను అనుభవించగలిగితే అదృష్టం. ఆ కర్మ తీరిపోతుంది, కొన్ని రోజులకో కొన్ని సంవత్సరాలకో కొన్ని జన్మలకో అంత క్లియర్ ఆఫ్ అయిపోతుంది. రెండోది మీరు ఆర్టిజం గురించి చెప్పారు కదా, అక్కడ దురదృష్టం ఏమొస్తుందంటే, మనం మన సనాతన ధర్మానికిను సాంస్క్రిట్కి దూరం అయిపోతున్నాం. సంస్కృతంలో కానీ తెలుగులో కానీ మన భారతీయ భాషల్లో చూస్తే అక్షరాలన్నిటిలో ఒక సైన్స్ ఉంది. ఆ అక్షరాలు మీరు ప్రతిరోజు ఆ నుంచి క్ష వరకు అక్షరాలన్నిటినీ
కూర్చుని అని చదువుతూ ఉండండి. మన శరీరంలో నోటి దగ్గర కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ స్ట్రెస్ అవుతాయి. అవును, అయితే అది ఎక్సర్సైజ్ ఒక ఫీల్. అది మీకు ఇంగ్లీష్ అక్షరాల్లో దొరకదు. అవును, తెలుగులో అసలు వీటిలన్నిటికీ దంత్యాలు, ఓష్ట్యాలు, తాళవ్యాలు అని పేర్లు ఉన్నాయి. అంటే కొన్ని అక్షరాలు పలికితే అక్కడే తగులుతుంది, ఐదిట్లకి, కొన్నిట్లకి ఇంకో చోట తగులుతుంది. అలాగా ఏర్పాటు చేశారు. వాటిని సక్రమంగా చదివించటం, మనం చదవటం మొదలు పెడితే అసలు ఈ రకమైనవి రావు. కాకపోతే ఈ కాలం మీరు చూస్తే ఎక్కడ ఒక శ్లోకమో ఒక అక్షరమాలో ఏముండదు. పుట్టగానే జానీ జానీ ఎస్ పప్ప, ఈటింగ్ షుగర్ నో పప్ప అంతే. అలా కాకుండా అవి చదివితే తప్పు లేదు. మన సాంప్రదాయానికి మనం దూరం అయ్యే కొద్దీ ఆర్టిజంలన్నీ మనకి దగ్గర అవుతున్నాయి. ఇప్పుడు నేను ఆటిజంకి భాగవతంలో ధ్రువస్తుతి అని ఒకటి ఉంది. ఆ చదివి ఆటిజం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసున్న అబ్బాయో కథను ఉన్నాడు. ఎలా పనిచేస్తాయి అంటే, అవి శక్తి ఉన్నవి పక్కన పెట్టండి, కానీ అలాంటివి చదువుతూ ఉంటే మొట్టమొదట ఇలాంటి లోపాలన్నీ పోతాయి. చిన్నప్పటి నుంచి అది చేయించగలిగితే తల్లిదండ్రులు ఇప్పుడు పోతాయి. పూజామందిరంలో కూర్చోబెట్టడం, గోవింద పెట్టడం. ఇప్పుడు చూడండి, ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు పిల్లాడు ఎవరు కనిపించిన, ఒక మహనీయుడు కనిపిస్తే ఏ చాగంటి గారో సామవేదం గారో వాళ్ళకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చే పిల్లలు ఉన్నారు. అంతేగాని నమస్కారం పెట్టడం, గోవింద పెట్టడం అనేవన్నీ వెళ్ళిపోయాయి. అలాగే తల్లిదండ్రులు శ్లోకాలు అవి నేర్పిస్తూ ఉంటే అసలు ఆ అవసరం రాదమ్మా. ఇంకొక ప్రశ్నతో ముగించేస్తానండి. తప్పకుండా. నేను ఈ మధ్య ఒక సెట్ ఆఫ్ పీపుల్ని చూస్తున్నాను. 30 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకొని ఒక గ్రూప్, అమ్మాయిలు అవనివ్వండి, అబ్బాయిలు అవనివ్వండి, వీళ్ళకి ఇంకా సిగరెట్టు, తాగుడు, హుక్క అన్ని అలవాట్లు, అన్ని అవలక్షణాలు వచ్చేస్తుంటాయి. వాళ్ళు దానికి అడిక్ట్ అయ్యి ఉండకపోవచ్చు, బట్ అన్నీ వచ్చేస్తాయి వాళ్ళ లైఫ్లోకి. వాళ్ళు ఏమంటారంటే, పెళ్లి చేసుకుంటేనే సెటిల్మెంటా, ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అనే వర్షన్ ఒక చోట. ఇంకొక చోట బాగా చిన్నప్పుడే పెళ్ళైపోయి ఈ అమ్మాయికి ఏమీ తెలియక అతనితో అడ్జస్ట్ అవ్వలేక డివోర్స్ తీసేసుకుని పిల్లలతోటి విడిగా ఉంటున్న ఒక సెట్ ఆఫ్ పీపుల్. అబ్బాయి పెళ్ళి వేస్తండి, పిల్లలు వేస్తండి, మొత్తం వాళ్ళు వీళ్ళు కూడా ఒకే చోటకి చేరుతున్నారు. అన్ని అలవాట్లతోటి పెళ్ళి వేస్తూ, పెళ్ళి ఉంటే అన్నీ చెత్తే, అసలు అన్నీ బాధ్యత లేదు, అంతా అనవసరం, బాగా ప్రశాంతంగా ఉన్నాం అనే ఇది ఎక్కువైపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి అసలు పెళ్ళి ఎందుకు అనేది మీ మాటలు. ఒక్కటి ఆలోచించండి, మీరు మనతో పాటే కుక్కలు, పక్షులు, పిల్లులు అన్నీ సహజీవనం చేస్తున్నాయి సమాజంలో. వాటి వేటికి ఒక కుక్కకి నేను ఇంకో కుక్కతో ఎందుకు కలిసి ఉండాలి, ఎందుకు కలవకుండా ఉండకూడదు, ఎందుకు అసలు ఆ థాట్ రాదు దానికి. మనం ఒక్కళ్ళమే ప్రకృతికి ఆపోజిట్గా వెళ్ళేది, ఇంకా ఏ ప్రాణి ప్రకృతిలో అలా వెళ్ళదు. అసలు ఈ పెళ్ళి వివాహ వ్యవస్థ ఎందుకు పెట్టారు అంటే, చూడండి, సృష్టి అనేది ఒక యజ్ఞం. ఈ యజ్ఞాన్ని కంటిన్యూ చేయాల్సింది నెక్స్ట్ జనరేషన్కి, మనది బాధ్యత. ఆ బాధ్యతని మనిషికి అది అప్పచెప్పారనుకోండి, రే నువ్వు సృష్టి యజ్ఞాన్ని కంటిన్యూ చేయాలి అని, వెంటనే వాడు అడిగేది చేస్తే నాకేం వస్తుంది అంటాడు. ఫస్ట్ క్వశ్చన్. దానికోసం భగవంతుడు ఏం చేశాడంటే, కుక్కకి బిస్కెట్ వేసినట్టు కామం అని ఒకటి పడేశాడు. చూడండి, ఆ చిప్ ఎప్పుడైతే ఓపెన్, ఒక 15 ఏళ్ళకో 14 ఏళ్ళకో వెంటనే వీడు ఆకర్షింపబడతాడు. ఆ ఆకర్షణ ఎవరు క్రియేట్ చేశారు, అదంతా ప్రకృతి ఎందుకు చేసింది అంటే, సృష్టి అనేది ముందుకు వెళ్ళడానికి. దానికోసం ఏం చేస్తారంటే, ఒక వివాహం, ఒక వ్యవస్థ అవన్నీ పెట్టి, మరి జంతువుల్లో ఎందుకు లేదు అంటే దానికి వెనకాల ఇంకో కారణం ఉందిలేండి చెప్తా. అలాగా ఒకటి పెట్టి ఒక అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యి, అబ్బాయి వాళ్ళిద్దరి మధ్య ఒక సంబంధం వచ్చి, ఆ సంబంధం వాళ్ళకి మళ్ళీ సత్సంతానాన్ని ఇచ్చి, ఆ సంతానం మళ్ళీ వాళ్ళకి ఇంకో ప్రపంచానికి పనికొచ్చేలాగా ఇలా చేయడానికి వ్యవస్థ పెట్టారు. మనిషి కామం అనేది మెయిన్, దానికోసం పెట్టారు. మనిషి ఏం చేస్తున్నాడంటే, ఇదంతా బైపాస్ చేసేసి అదొక్కదాన్ని ఉపయోగించుకోవడానికి వాడు పద్ధతులు కనుక్కున్నాడు. అంటే నాకు ఈ వివాహ వ్యవస్థ అక్కర్లేకుండా నేను దీన్ని వాడుకుంటాను అని. భగవంతుడు దీన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, సృష్టిని ముందుకు జరిపించడానికి. అది ఆపేసి ఆ పర్పస్, దీన్ని మాత్రం నేను ఉపయోగించుకుంటాను అనే స్వార్థానికి మనిషి వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పిన 40 సంవత్సరాలు పెళ్లి చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళు నిజంగా బ్రహ్మచారుల కింద ఉండిపోతారేమో చూసిపించండి, ఒక్కళ్ళైనా నేను చూస్తాను. లేదు, దే బైపాస్ దిస్. అంటే భగవంతుడు నీకు ఇచ్చిన ఇన్సెంటివ్ని నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు. అదే ఆ ఇన్సెంటివ్ని పెళ్లి చేసుకుని ఉపయోగించుకున్నారనుకోండి, అది మంచి సంతానం పుట్టడం అదంతా. రెండోది, మీరు ఇందాక అడిగారు ఈ శోభనం, దానికి ముహూర్తం అవన్నీ ఎందుకు, అదెందుకు పెట్టారు అంటే, స్త్రీ అనేది ఒక క్షేత్రం, పురుషుడు అనేది ఒక బీజం. ఆ పడే బీజం ఆ క్షేత్రంలో సరైన వాతావరణంలో పడితే కనుక ఆ వచ్చేవాడు లోకకంటకుడు కాకుండా మంచివాడు అవుతాడు. మీకు హిరణ్యకశిపుడి కథలో కశ్యప ప్రజాపతి తపస్సు చేసుకుంటుంటే ఆవిడ సాయంత్రం సమయంలో వచ్చి కలుద్దాము అని అడుగుతుంది. అడిగేసరికి ఆయన అంటారు, ఇది నిషిద్ధ సమయము, ఇప్పుడు కలిస్తే కనుక
తేడా ఉన్న మనస్తత్వం వాళ్ళు పుడతారని. ఆవిడ ఇంక ఇబ్బంది పెట్టేసరికి ఆయన సరే అంటారు. చివరికి హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు పుట్టి లోకం అంతటినీ నాశనం చేసే వాళ్ళకింత తయారయ్యారు. అలాంటి వాటి కోసం అని చెప్పే సరైన సమయం ఏది చూసి ఏ పని ఎప్పుడు చేయాలి అన్న దాన్ని నిర్ధారించడానికి అలా చేశారు. అది ఇప్పుడు అలాగనే చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అవ్వడం గురించి అది మళ్ళీ చూస్తే మీరు చూడండి, ఈ కాలంలో డైవర్స్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. నాకు ఒక మచిలీపట్నం దగ్గర ఎక్కడ ఎవరో స్టాటిస్టిక్స్ తీసుకొచ్చి ఇచ్చారు ఒకసారి ఆశ్చర్యం వేసి. ఒకప్పుట కొన్ని 10 సంవత్సరాల క్రితం 1000 కేసులు వస్తే అందులో 998 సాల్వ్ అయిపోయి ఇద్దరు డైవర్స్ తీసుకున్నట్ట. ఇప్పుడు కేసులు లక్షల్లో వస్తున్నాయట, ఒక పట్టాన్ని సాల్వ్ అవ్వక అన్ని డైవర్సులకు వెళ్ళిపోతున్నాయట. ఎందుకు వస్తుంది ఇది అంటే, ఇప్పుడు ఇదే వాళ్ళని పెళ్లికి ముందు చూడండి, ఎంగేజ్మెంట్కి పెళ్లికి మధ్యలో ఒక 3 నెలల టైం వస్తే అసలు ఇంక ఒకళ్ళొకళ్ళు వదిలి ఉండలేరు, అంతే ఫోన్ మీదే ఉంటారు. ఎయిర్టెల్ వాళ్ళకి వాళ్ళకి లాభం అంతే. అది ఆ ఇంటెన్సిటీ పెళ్ళి అయ్యాక ఉండదు. అవును, అంటే వాళ్ళు ఆ భగవంతుడు ఇచ్చిన చిప్ని దేనికో వాడుకుంటున్నారు, మిస్యూజ్ చేసుకుంటున్నారు అంతే. అలా కాకుండా చిన్నప్పుడు వివాహం అయితే బాల్య వివాహాల్లో దాని తలనొప్పులు దానికి ఉన్నాయి, కానీ కాలంలో చూడండి వాళ్ళిద్దరూ కొట్టుకుంటారు తిట్టుకుంటారు చిన్నపిల్లల కింద కలిసిపోతారు. వాళ్ళకి మధ్యలో కామము అనేది అప్పటికి రాదు ఇంకా వయసులో, దాంతో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్లా ఉంటారు. అది వచ్చే టైంకి వీళ్ళు కలిసిపోతారు. ఈ కాలం ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే జాయింట్ ఫ్యామిలీస్ లేకపోవడం వల్ల. ఎంతమంది వాళ్ళ అమ్మతోనో నాన్నతోనో అత్తతోనో మామతోనో కలిసి జీవిస్తారు చెప్పండి. తల్లిదండ్రులే పెళ్లికి ముందు వసే మీ ఆయన ఆ ఊళ్ళో ఉంటాడట, మీ అత్తమ్మ వేరే ఊళ్ళో ఉంటాడట, అమ్మయ్యా నీకు అత్తగారు గోవాలేదులే అని తల్లిదండ్రులే చెప్పేస్తున్నారు ఈ కాలంలోనూ. ఆ వాళ్ళందరూ ఉంటే కనుక అప్పుడు ఈ పిల్లల్ని పెంచడం అది ఇబ్బంది ఉండదు. అలాగే వీళ్ళు ఏమైనా గొడవలు పడినా పెద్దవాళ్ళకన్నా గొప్ప సైకాట్రిస్ట్లు ఇంక లేరు మనకి, వాళ్ళు సెట్ చేసేస్తారు. ఓ 10-15 ఏళ్ళు కలిసి ఉంటే వీళ్ళు హాయిగా కలిసిపోతారు అంతే. అందుకనే ఆ వ్యవస్థ అన్నీ పెట్టారు, మనం వాటిలన్నింటిలోంచి బయటకు వచ్చేస్తాం దురదృష్టవశాత్తు. మిమ్మల్ని కలవడం నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ వన్స్ అగైన్. నావి ఒక 10 డౌట్స్ అన్నీ నోట్ చేసుకుని మిమ్మల్ని నివృత్తం చేసుకున్నాం ఈ రోజున. చాలా సంతోషం స్వామి. సంతోషం శ్రీమాత్ శ్రీ. నమస్కారం.